నమస్తే క్వశ్చన్ అవర్కి స్వాగతం నేను చక్రి ముందు ఖాకీ చొక్కా ఆ తర్వాత ఖద్దరు తొరిగారు బహుజనులకు రాజ్యాధికారం కోసం నీలి జెండా పట్టి వీధుల్లోకి వచ్చారు ప్రస్తుతం ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు రాజ్యాధికారం కోసం పోరాడుతూ ఉన్నారు రైట్ బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు అని క్వశ్చన్ అవర్కి వెల్కమ్ చేద్దాం నమస్తే సార్ వెల్కమ్ రైట్ ప్రవీణ్ కుమార్ గారిని క్వశ్చన్స్ అడగడానికి టీం ఎన్టీవీ రెడీగా ఉంది వెల్కమ్ ఎన్టీవీ ఆన్లైన్ సో ప్రచారం ఎట్లా జరుగుతుంది సార్ చాలా బాగా జరుగుతుంది ఇప్పుడే సూర్యాపేటలో మా జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహన్జీ కుమారి మాయావతి గారి బహిరంగ సభ జరిగింది అక్కడ నుంచి మీ స్టూడియోకి వస్తున్నాను స్ట్రైట్గా ఖాకీ ఆ తర్వాత పలు శాఖల్లో పనిచేశారు సో ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు ఏంటి ఎందుకు రాజకీయాల్లోకి రావాలనిపించింది అక్కడ కూడా ప్రజాసేవే ఇక్కడ ప్రజాసేవే ఎందుకు పార్టీలోకి రావాల్సి వచ్చింది ఏ పార్టీ అనుకున్నారు ముందు బీఎస్పీలోనే ఎందుకు చూస్ చేసుకున్నారు అక్కడ ప్రజాసేవే ఇక్కడ ప్రజాసేవే అక్కడ ప్రజాసేవకు చాలా పరిమితులు ఉంటాయి పాలకుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటే వాళ్ళ ఇష్టాలు తర్వాత రకరకాల విషయాల మీద ఆధారపడి పనిచేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు ప్రజలకు నిజంగా పనిచేద్దాం అనుకున్న ఒక్కొక్కసారి పాలకులకు ఇష్టం లేనప్పుడు వాళ్ళు పక్కకు పెట్టేస్తారు అవసరం అనుకుంటే సెల్లార్లో లేకపోతే స్టోర్ రూమ్లో కూడా పడేస్తారు సో రాజకీయాల్లో విశాలమైన ప్రజానీకానికి చాలా గొప్పగా చేయవచ్చు అనే ఆలోచన ఉంది అది ఆ స్కోప్ కూడా ఉంది అందుకొరకే నేను రాజకీయాల్లోకి వచ్చాను సో అక్కడ సేవ చేయొచ్చు ఇక్కడ సేవ చేయొచ్చు కానీ అక్కడ సేవకు చాలా పరిమితులు ఉంటాయి ఇక్కడ సేవకు పరిమితులు ఉండవు ఎంత అంటే అంత చేయొచ్చు లెట్స్ గో టు ద టీమ్ సర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కాకి బాగుందా ఖద్దరు బాగుందా రెండూ బాగున్నాయి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అదే కాకి కారణం ఈరోజు ఖద్దరు బట్టలు వేసుకోవడం అనేది అందరూ అనుకున్నట్టుగా ఖద్దరు అంటేనే కుంభకోణాలు ఖద్దరు అంటేనే కమిషన్లు ఖద్దరు అంటేనే దౌర్జన్యాలు కబ్జాలు అన్న ఈ నానుడి నుంచి ఆ స్టీరియోటైపింగ్ నుంచి ఖద్దరు అంటే నిజంగా జనాల మధ్యలో ఉండడం జనాలకు గొంతుకు కావడం జనాల సమస్యల గురించి నిరంతరం పోరాడడం వాళ్ళ సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం అనే ఒక కొత్త ఖద్దరును రీడిఫైన్ చేయగలుగుతున్నా అన్న సంతోషం కూడా నాకుంది కానీ రెండు బాగున్నాయి అన్నప్పుడు కాకి బాగుంటే మరి ఖద్దరులోకి ఎందుకు వచ్చారు ఎందుకు రాకూడదండి ఖద్దరే మనం ఎప్పుడు ఒకటే బ్రాండ్ బిస్కెట్లు తింటామా ఒకటే బ్రాండ్ టీ తాగుతామా ఒకటేసారి ఎప్పుడు ఒకటే హోటల్కి పోతామా సో మనిషి డైవర్సిటీ కోరుకుంటాడు సమాజంలో డైవర్సిటీ లేకపోతే యూనో మీరు ఎప్పుడు ఒకటే ఛానల్లో మీరు పనిచేయరు కదా ఒకటే పత్రికల్లో మీరు ఎప్పుడు పనిచేయరు మాది వేరు మీది వేరు ఎందుకు వేరు ఏదైనా అదే కదా మీది సేవనే నాది సేవనే సో మీరు జీతం కోసం అంటే నేను వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే మీరు అంటే ఇదొక వృత్తి వృత్తిలో మన రకరకాల మజిలీలు ఉంటాయి ఆ మజిలీలో మనం మారుస్తూ ఉంటాం అంతే మనిషి జీవితమే అట్లుంటుంది మీరు సర్వీస్కి వచ్చినప్పుడు ఒక ప్రమాణం చేసి వస్తారు కదా ఏమని ఆల్ ఇండియా సర్వీస్లో వచ్చినప్పుడు మీరు ఒక ప్రమాణం చేసి వస్తారు నేను నిజాయితీగా ఉంటాను నిబద్ధతగా ఉంటాను ఏ పార్టీకి అనుకూలంగా ఉండను ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి కదా మరి మీరు ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ను పొగిడిన మీరు ఆ కాకి నుంచి బయటకు వచ్చి ఖద్దరుకు వచ్చిన తర్వాత అదే కేసీఆర్ను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు నేను కేసీఆర్ను ముఖ్యమంత్రి అనే వ్యక్తిగా చూశాను ముఖ్యమంత్రి అనే పోస్టును మాత్రమే చూశాను తప్ప కేసీఆర్ను వ్యక్తిగా ఆయన ఇంద్రుడు చంద్రుడు లేకపోతే ఆయన చాలా గొప్ప వ్యక్తి అనే విధంగా నేను ఎప్పుడు మాట్లాడలేదండి అదేవిధంగా మరి నేను బయటికి వచ్చిన తర్వాత ఆయనను వ్యక్తిగతంగా నువ్వు ఫలాని దురలవాట్లున్నాయి నీకు లేకపోతే ఫలాని ఇంకా రకరకాల వ్యక్తిగత బలహీనతలు ఉన్నాయి ఆయన ఎప్పుడు నేను వ్యక్తిగా కేసీఆర్ గారిని ఎప్పుడు కూడా అటాక్ చేయలేదు భవిష్యత్తులో కూడా ఆయన వ్యక్తిగత జీవితం మీద నేను ఎప్పుడు కూడా అటాక్ చేయను అట్లాంటి కుసంస్కారని కాదు కానీ మరి ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నాడు ప్రజలు ఒక మ్యాండేట్ ఇస్తే ఆయన కుర్చీ మీద కూర్చున్నాడు అందుకొరకు ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చొని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు నష్టపరిచేగా ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఒక తరతరాలను వెనక్కి నెట్టివేయబడి ఉన్నాయి కాబట్టి నేను ఆయనను విమర్శిస్తున్నా, అంతే తప్ప ఆయన మీద కక్షతోనో కసితోనో లేకపోతే వ్యక్తిగత స్వార్థంతోనో విమర్శించడం లేదు. నేను విమర్శించను కూడా, నా నైజం కాదు. ప్రవీణ్ గారు ఐపీఎస్ చేసినటువంటి ప్రవీణ్ గారు ఆల్రెడీ పోలీస్ మార్కు పాలిటిక్స్ని మొదలుపెట్టారే, ఇది కాగజ్నగర్లో వచ్చినటువంటి మావోయిస్టులకు సంబంధించి పేరుతో వచ్చినటువంటి ఒక లేఖ. ఈ లేఖ వెనకాల ఆర్ఎస్ ప్రవీణే ఉన్నారు, ఆయనే దుష్ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ అభ్యర్థి చేసినటువంటి ప్రకటన. ఆయన ఆయన ఎంత జ్ఞానం లేకపోతే ఆయన ఆలోచన ఎట్లుంటుంది మీకు అర్థమైపోయింది. అంటే ఆ ఆలోచన రావడం వెనక ఎంత కుట్ర ఉందనేది మీకు అర్థం కావాలి. సో ఇది ఎంత ప్రవీణ్ కుమార్ వెనక ఉండి మావోయిస్టులతో చేయించేటట్టయితే ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఉండడు, వేరే ఎక్కడో ఉంటాడు. కోనేరు కోనప్ప గారు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులు. నేను 26 సంవత్సరాల పోలీసు ఉద్యోగం చేసి అత్యున్నత శౌర్య పథకం తీసుకున్న, రాష్ట్రపతి నుంచి ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ తీసుకున్నా, ఇంకా చాలా మెడల్స్ తీసుకున్నా, యునైటెడ్ నేషన్స్లో పనిచేశాను, తెలంగాణలో ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్నా నేను అత్యుత్తమ సర్వీస్కు. నేను 25,000 రూపాయలు దొంగిలించానండి. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో మా అబ్బాయి పిహెచ్డీ చేస్తున్నాడు. మా అబ్బాయి నేను ఇద్దరం కలిసి 25,000 రూపాయలు ఒక డ్రైవర్ దగ్గర దొంగిలించామని నా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు, డెకాయిటీ కేసు పెట్టించిన ఎమ్మెల్యే ఇప్పుడు మావోయిస్టుల లేక వెనుక నేను ఉన్నామంటే మీరు నమ్ముతున్నారా? పోలీస్ మార్క్ ఎట్లుంటుందో ఇప్పుడు అర్థమైంది సార్. మీరు నమ్ముతున్నారా? పోలీస్ మార్క్ అంటే ఎట్లుంటుందో మీకు అర్థమైందా సార్? ఎందుకంటే మీ పోలీసుల వ్యవహారము ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతారని, అధికార పార్టీ ఏం చెప్తే అదే చేస్తారని విమర్శలు మీరుగా సార్, మీ పర్సనల్గా మిమ్మల్ని అనట్లేదు, పోలీస్ మార్క్ పాలిటిక్స్ ఏందో మీకు ప్రత్యక్షంగా అర్థమైనట్టుందిగా. మీ మీద 294, 506, 171F ఇవన్నీ కేసు 307 పెట్టారు, 395 పెట్టారంటే 25,000 నేను నా కొడుకు తర్వాత 10 మంది కలిసి ఒక పేద డ్రైవర్ను చంపడానికి ప్రయత్నం చేసి ఆయన దగ్గర నుంచి 25,000 రూపాయలు దొంగిలించామని పెట్టారు. సో ఇది ఎంత నిజమో మరి మావోయిస్టు లేఖల వెనక ప్రవీణ్ కుమార్ ఉండడం చెప్పడం కూడా అంతే నిజం. ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడైతే ఖాకీగా ఉన్నప్పుడు చాలా కర్కశంగా వ్యవహరించారు, కోవర్టు వ్యవస్థను కూడా వారే తీసుకొచ్చారు. ఈరోజు ఏదైతే బహుజనవాదాన్ని వినిపిస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ కరీంనగర్ ఎస్పీగా ఉన్న సమయంలో నక్సలైట్ల విషయంలో ఎన్కౌంటర్లో చాలామంది బహుజనులను కూడా చంపడంలో ఆయన కీలక పాత్ర వహించారు. ఇది చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారండి, కానీ నాకు అర్థం కాదు ఏంటంటే అసలు ఈ ప్రవీణ్ కుమార్ కరీంనగర్ జిల్లా ఎస్పీగా ఏం చేసిండు అనేదాన్ని ఎవ్వరూ లోతులకు పోవడం లేదు. ప్రవీణ్ కుమార్ కరీంనగర్ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు 1,000 మంది మావోయిస్టులు, దారి తప్పిన తమ్ముళ్ళు, ఆనాడు మరి భూస్వాముల దౌర్జన్యాల వల్ల, దోపిడీ వల్ల వాళ్ళందరూ కూడా మావోయిస్టులో కలిస్తే నేను వచ్చి ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉంది, మీకు రకరకాల అవెన్యూస్ ప్రజాస్వామికంగా చేసుకోవచ్చు, మీ ప్రాణాలు సురక్షితంగా ఉండాలని చెప్పి అడవుల్లోకి పోయి నేను 100 మంది సాయుధ నక్సలైట్లను బయటికి తీసుకొచ్చాను. 1,000 మంది మిలిటెంట్ల షీట్లు బహిరంగంగా హుజూరాబాద్లో, హుస్నాబాద్లో దగ్ధం చేసి వాళ్ళందరినీ కూడా జనజీవన శ్రమంతో కలిపి వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నాను నేను. ఓకే, సో అది ఎవరు చెప్పరు. ప్రవీణ్ కుమార్ అనే వరకే ఎన్కౌంటర్ ప్రవీణ్ కుమార్. అసలు నిజంగా ఎన్కౌంటర్లు చేస్తున్నది ఎవరు? నిజంగా ప్రవీణ్ కుమార్ ఒకవేళ ఇలాంటి హత్యలు చేసి ఉంటుంటే ప్రవీణ్ కుమార్ ఈరోజు జైల్లో ఉండాలి, కరెక్ట్? ఒక ప్రతి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే ఇద్దరు సాయుధ దళాలు ఒకరికొకరు ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళు ఒకరికొకరు ఆలింగనం చేసుకోరండి. పరస్పర విరుద్ధమైన భావాలు ఉన్న వ్యక్తులు సాయుధంగా తలబడినప్పుడు వాళ్ళు ఫైర్ చేసుకుంటారు. ఫైర్ చేసుకున్నప్పుడు వాళ్ళు చనిపోతారు, వీళ్ళు చనిపోతారు, వాళ్ళకి గాయాలైతాయి, వీళ్ళకి గాయాలైతాయి. గాయాలైనప్పుడు దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఒక నిమిషం, నేను లెట్ మీ ఫినిష్. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగిన తర్వాత వాళ్ళు క్లీన్ చిట్ ఇస్తేనే తర్వాత కేసులు క్లోజ్ అవుతాయి. కానీ ఇవన్నీ చేయకుండా మరి నిజంగా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి ఉంటే, బహుజనులను చంపిన అంటున్నారు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి ఉంటే నేను ఇవాళ జైల్లో ఉండేవాడినండి. అట్లా దొంగ ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళు, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళు, లాకప్ చేసిన వాళ్ళు ఇప్పటికి కూడా జైల్లో ఉన్నారు పోలీస్ ఆఫీసర్. మరి ప్రవీణ్ కుమార్ ఎందుకు ఒక్క మచ్చ లేకుండా సర్వీస్ నుంచి బయటకు వచ్చాడు 25 సంవత్సరాల తర్వాత? ఇది ఎవరు చూడరు. మరి కేసీఆర్ హయాంలో ఇప్పటి వరకు దాదాపుగా 100 మంది నక్సలైట్లు చనిపోయినారు. మరి కేసీఆర్ని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎందుకంటారు? వై ఈజ్ దట్ పీపుల్ ఆర్ నాట్ సేయింగ్ కేసీఆర్ ఈజ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్? కేసీఆర్ హయాంలో 100 మంది చనిపోయారు. మరి ఎందుకు కేసీఆర్ నడవడం లేదు అని చెప్తున్నానండి. ఆయన టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో 100 మంది చనిపోయారు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ని ఎందుకు అడిగారు ఈ ప్రశ్న? మహమూద్ అలీని ఎందుకు అడిగారు హోంమంత్రిని? ప్రవీణ్ కుమార్ గారు, మీరు స్వేరోస్ అనే ఒక సంస్థను పెట్టి అది సమాంతర ప్రభుత్వంగా దాన్ని నడిపించారు, దాని ద్వారా స్వలాభం పొందారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ మధ్యకాలంలో స్వేరోస్లో మీరు చేసిన ఒక ప్రతిజ్ఞ ఏదైతే ఉందో అది దానికి సంబంధించి చెప్తాను. నమ్మకం లేదు, నేను వాళ్ళను పూజించను. నాకు గౌరి మీద, గణపతి మీద, ఇతర హిందూ దేవతలు ఎవరి మీద? ఇది మీరు ఆ రోజు కార్యక్రమం పాల్గొన్న దాంట్లో చేసినటువంటి ప్రతిజ్ఞ. దీని మీద దేశవ్యాప్తంగా రచ్చ అయింది. రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఒక ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా మీ మీద రాష్ట్రపతికి కంప్లైంట్ చేశారు. అంటే మీకు ముఖ్యంగా పర్సనల్గా దేవుళ్ళు అంటే ఇది కాదా, లేకపోతే స్వేరోస్ మీద ప్రత్యేకంగా తయారు చేసి ఒక బౌద్ధిజాన్ని ప్రమోట్ చేస్తున్నారు, హిందూయిజాన్ని, హిందూ మతానికి యువతను దూరం చేస్తున్నారు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. అది మీ బలమా బలహీనత? రెండు చెప్తాను మీకు. రెండు ప్రశ్నలు వేశారు మీరు. మొట్టమొదటి స్వేరోస్ అనేది ఎందుకు పెట్టినా? స్వేరోస్ అనే సంస్థ నేను సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2012లో జాయిన్ అయినప్పుడు, నేను అసలు గురుకులాల్లో ఒక పోలీస్ ఆఫీసర్గా గురుకులాల్లోకి ఎందుకు వచ్చాను నేను? ఎందుకంటే ఈ బారాక్ ఒబామా, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్ చదివిన హార్వర్డ్ యూనివర్సిటీలో నేను మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినప్పుడు నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే మన ఐడెంటిటీ మన డెస్టినీని, మన భవిష్యత్తుని నిర్ణయిస్తుందని అనుకున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి వెంటనే జైళ్ళల్లో మేము పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు చాలామంది పోలీస్ స్టేషన్లో ఎదురుగా, పోలీస్ స్టేషన్ లాకప్లో అంతా పేద వర్గాలకు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ చదువు ఉండేది కాదు. సో వీళ్ళందరి జీవితాలు మార్చాలంటే ముందు చదువును మరి సంస్కరించాలని చెప్పేసి నేను గురుకులాలకు వచ్చిన. గురుకులాలకు వచ్చిన తర్వాత నాకు ముఖ్యంగా అనిపించిందంటే పేద ప్రజలు వాళ్ళందరినీ కూడా దళితులు, బడుగు, నిమ్న, బలహీన అనే ఒక నెగిటివ్ స్టీరియో టైపింగ్ వాళ్ళ మీద రుద్దారు. అంటే పుట్టిన వెంటనే స్కూళ్ళల్లో, తర్వాత కాలేజీల్లో, మరి యూనివర్సిటీలో వాళ్ళందరికీ బడుగు, బలహీన, దళిత, నిమ్న అని అంటే మా జీవితాలు ఇంతేనేమో, మేము ఇంత బడుగులమేమో, నిమ్నంటే మనం అందరికన్నా కింద ఉండాలేమో అన్న ఒక భావన వాళ్ళకు వస్తుందనే స్వేరో అనే పదం పెట్టాము. ఓకే, దళిత అనే పదాన్ని నిషేధించాము, బడుగు అనే దాన్ని నిషేధించాము, నిమ్న అనే నిషేధించాము, బలహీన అనే ఈ పదాలు గురుకుల పాఠశాలలో వాడకూడదని టీచర్లందరికీ చెప్పినాం, రైట్? సో స్వేరో అనే పదం ఎందుకు వచ్చిందంటే, స్వేరో ఎస్డబ్ల్యూ అంటే స్టేట్ వెల్ఫేర్, ఏరో అంటే ఆకాశమే హద్దుగా ప్రయాణించాలి, మన కళలు కూడా ఆకాశాన్ని అంచులు తాకే విధంగా ఉండాలని పిల్లలకు ఒక 10 కమాండ్మెంట్స్ నేర్పించడం జరిగింది. నేను ఎవరికీ తక్కువ కాదు, నేను ఎప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచిస్తాను, అదేవిధంగా నేను ఏ పని చేసినా అందరికన్నా గొప్పగా, విలక్షణీయంగా చేస్తాను, నేను ఎప్పుడు గొప్పగా ఆలోచిస్తాను, తర్వాత నేను నా తప్పులకు వేరే వాళ్ళని నిందించను, అదేవిధంగా నేను ఒకరి దగ్గర నుంచి మోసగించను, ఒకరిని మోసగించను, అదేవిధంగా అప్పు తీసుకుంటే తిరిగి చెల్లిస్తాను. మిగిలిన వర్గాల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు. లెట్ మీ ఫినిష్. అన్ని వర్గాలు ఉన్నాయి గురుకుల పాఠశాలలో. సో అని చెప్పడం జరిగింది. ఓకే, అవన్నీ వచ్చిన తర్వాత స్వేరోలకు ఒక పవిత్ర మాసం ఉంటుంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 దాకా ఉంటుంది. మార్చి 15 పవిత్ర మాసం ఇనాగరేషన్ రాజు మీరు ఇప్పుడు ఏదైతే ప్లే చేశారో, కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధూళికట్ట అని ఒక ఫేమస్ బౌద్ధ స్థూపం ఉంటుంది. ఆ బౌద్ధ స్థూపం దగ్గర మేమందరం కూడా అక్కడ నిలబడి పుస్తక పఠనం చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా మార్చి 15 నాడు పుస్తక పఠనం చేస్తాం. పుస్తక పఠనం చేసినప్పుడు ఒక బుద్ధిస్టు కుటుంబం వచ్చి, ఇది చాలా జాగ్రత్తగా వినాలి మీరు, ఒక బుద్ధిస్టు కుటుంబం వచ్చేసి వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అక్టోబర్ 14 నాగపూర్లో ఏవైతే 22 ప్రతిజ్ఞలు చేశారో బుద్ధ వందనంలో భాగంగా ఆ ప్రతిజ్ఞలు వాళ్ళు చేశారు. చేసే ముందు వాళ్ళు ఒక విషయం చెప్పడం జరిగింది. మీకు కావాలంటే ఒరిజినల్ వీడియో నేను తర్వాత ఫినిష్. ఒరిజినల్ వీడియో క్లియర్గా యూట్యూబ్లో ఉంటుంది. మీకు ఎవరికైతే ఇష్టమవుతుందో వాళ్ళే ప్రతిజ్ఞలు చేయండి, ఇది కంపల్సరీ కాదని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను అక్కడ ఆ ప్రతిజ్ఞ చేయలేదు. కానీ జరిగింది ఏంటంటే నా వీడియోలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మార్పు చేసి మొత్తం కూడా దేశమంతా ఒక గంటలోనే వైరల్ చేశారు. నేను వెంటనే హైదరాబాద్లో సైబర్ క్రైమ్ స్టేషన్కి వచ్చి నా వీడియోలన్నీ మార్పు చేయబడ్డని నేను కంప్లైంట్ ఇచ్చాను. కానీ ఆ వీడియో దాని తర్వాత వెంటనే ఆ ప్రతిజ్ఞ తర్వాత వెంటనే నేను స్పీచ్ ఇచ్చిన. ప్రవీణ్ గారు, అదే రోజు 2021 మార్చి 16వ తేదీ 15th, 16th వరుసగా జరిగిన పరిణామాలు చెప్తున్నా. ఆ రోజు జరిగిన ఎపిసోడ్కి ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు ఆర్ఎస్ ప్రవీణ్ ఎవరికి క్షమాపణ చెప్పలేదు. ఎప్పుడు నేను హిందువునో లేకపోతే ఇంకోటని చెప్పలేదు. కానీ ఆ సంఘటన జరిగిన తర్వాత నేను హిందువునే, జరిగిన దానికి క్షమించండి అని ఎందుకు అప్పీల్ చేశారు సార్? నేను ఏమన్నానంటే, నేను నా విశ్వాసాల ప్రకారం, నేను నా సర్టిఫికెట్స్ ప్రకారం, విశ్వాసాల ప్రకారం నేను హిందువును. నా మ్యారేజ్ హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. మా తమ్ముడి మ్యారేజ్ అదే సాంప్రదాయాల ప్రకారం జరిగింది. మా చెల్లెల మ్యారేజ్ అదే సంప్రదాయం నేనే చేశాను. సో నేను ఏ మతాన్ని విశ్వసిస్తానే దాన్ని శంకించాల్సిన అవసరం లేదు. మార్ఫింగ్ వీడియో అన్నారు కాబట్టి, మార్ఫింగ్ వీడియో అన్నప్పుడు మీరు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. హిందువును అని చెప్పుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆర్ఎస్ఎస్ బీజేపీలు మొదటి నుంచి కూడా, నేను గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నప్పటి నుంచి వాళ్ళు పేద వర్గాలకు నేను ఇంగ్లీష్ విద్య నేర్పించడం వాళ్ళకి ఇష్టం లేదు. పేద వర్గాల కోసం నేను సైనిక్ స్కూల్ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. పేద వర్గాలకు E+ క్లబ్లు వాళ్ళని అమెరికా పంపించడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళందరూ కూడా ఆత్మవిశ్వాసంతో డాక్టర్లు, ఇంజనీర్లు కావడం ఇష్టం లేదు. నా మీద ఇదే ఆర్ఎస్ఎస్ బీజేపీ ముసుగు సంస్థలు వీళ్ళందరూ గవర్నర్ ESL నరసింహన్ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి ఇతను దేశద్రోహి, దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడని. ఇంకోటి ఏం చెప్పారు తెలుసా కంప్లైంట్లో వీళ్ళు? ప్రవీణ్ కుమార్ సైనిక్ స్కూళ్ళు పెట్టి, సైనిక్ కాలేజీలు పెట్టి SC ST వర్గాలను, ఆర్మీ BC వర్గాలను ఆర్మీలోకి పంపించి, ఆఫీసర్లుగా పంపించి దేశ భద్రతకు భంగం కలిగిస్తున్నాడు అంటున్నారు. ఇదేనా నిజంగా మరి వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్తున్నది? వాళ్ళు నిజంగా దేశానికి చెప్పాలనుకున్నది ఇదేనా? సో వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఒక కుట్రతోని, కుతంత్రాలతోని, ఒక కుళ్ళుతోని, ఒక వివక్షతోని, కపటంతోని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటాక్ చేస్తున్నారండి. అంటే సార్ అంటే విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి గురుకులాల్లో మత ప్రచారం అన్నది ఎంతవరకు సాధ్యం? పాసిబుల్. మీరు సగం ఇన్ఫర్మేషన్తోనే మాట్లాడుతున్నారు. గురుకులాల్లో అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. గురుకులాల్లో అన్ని మతాలకు చెందిన టీచర్లు ఉన్నారు. ఫస్ట్ పాయింట్, గురుకులాల్లో అన్ని మతాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. గురుకులాల్లో అన్ని మతాలకు చెందిన పేరెంట్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ హిందూస్ ఇన్ గురుకులాల్. లెట్ మీ ఫినిష్. సో కానీ ఏ రోజు కూడా ఒక్క పేరెంట్ కూడా వచ్చి బయట కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, ఎక్కడ కూడా 2 lakhs స్టూడెంట్స్ అండి, నేను 10 లక్షల మంది పిల్లల్ని చదివించాను. ఈ 9 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఒక్క పేరెంట్ కూడా ప్రవీణ్ కుమార్ మా మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ప్రవీణ్ కుమార్ ఉపాధ్యాయులను మా మత విశ్వాసాలను కించపరిచే విధంగా పాఠాలు చెప్పమంటున్నాడు, క్లాస్ రూమ్లో ఇట్లా చేయమంటున్నాడని ఏ రోజు ఒక్క పేరెంట్ చెప్పలేదు. అంటే స్కూల్లో చిన్నప్పటి నుంచి కూడా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణితో స్కూల్ స్టార్ట్ అవుతుంది, క్లాస్ స్టార్ట్ అవుతాయి. కానీ మీరు ప్రత్యేకంగా ఉన్నటువంటి గురుకులాల్లో మాత్రం మత ప్రచారాన్ని, ముఖ్యంగా బౌద్ధ మత ప్రచారాన్ని ప్రమోట్ చేశారన్నదే ఆర్ఎస్ఎస్ అభియోగం. అది వాస్తవం కాదు, అది నేను చెప్తున్నా. అభియోగం, అది వాస్తవం కాదు. మీరు ఇఫ్ ఐ హావ్ డన్ ఇట్, మీరు ప్రూవ్ చేయాలి. గురుకులాల్లో ఎలాంటి కమిటీస్ లేవు, ఆ కమిటీస్ అన్ని కూడా నిర్వీర్యమయ్యాయి. అవన్నీ కూడా మీ కన్సర్న్లోనే ఉంటాయి కాబట్టి ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఇటు పేరెంట్స్ కమిటీలు కావచ్చు, స్టూడెంట్ కమిటీస్ కావచ్చు, అసలు మీ దగ్గర పనిచేసే అధ్యాపకులకు కూడా మీరు ఒక యూనియన్ కానీ లేకపోతే అసోసియేషన్ కానీ పెట్టుకోవద్దని చెప్పేసి హెచ్చరించినట్టుగా కూడా మీకు ఎక్కడ ఎవిడెన్స్ ఉందా దానికి సంబంధించి? గురుకులాల్లో 7 associations ఉన్నాయి. 7 associations స్వతంత్రంగా వాళ్ళకు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటుంది. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతి 3 నెలలకు ఒకసారి మాతో కలుస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా నాకు కానీ, పోనీ నేనంటే ఒక అధికారిని, నా మీద మినిస్టర్ ఉంటారు కదా, నా మీద ముఖ్యమంత్రి గారు ఉంటారు కదా, వాళ్ళకన్నా ఎప్పుడైనా కంప్లైంట్ చేయాలి, ఎందుకు కంప్లైంట్ చేయలేదు? పోనీ వీళ్ళందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? సో నేనేమంటానంటే ఇదంతా కూడా అసత్యమైన ప్రచారం. అంటే ప్రవీణ్ కుమార్కు మంచి పేరు వస్తుంది, ప్రవీణ్ కుమార్ పేద విద్యార్థులను చదివిస్తున్నాడు, పేద విద్యార్థులందరూ కూడా గొప్పగా విదేశాలకు పోతున్నారు, ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు, పేద విద్యార్థులు పైరెట్లు అవుతున్నారు, పేద విద్యార్థులు డాక్టర్లు అవుతున్నారు, పేద విద్యార్థి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. విద్యార్థి సంఘంలో పనిచేసి వచ్చిన వాళ్ళు అయితే ఈ సోషల్ వెల్ఫేర్స్లో కంప్లీట్గా అసోసియేషన్స్ గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నామో, కంప్లీట్గా విద్యార్థి సంఘాలని స్కూల్స్లోకి, హాస్టల్స్లోకి అలో చేయకూడదని మీరు సర్క్యులర్ రిలీజ్ చేయటం అవునా కాదా? మీరు ఎప్పుడైనా చూసారా సర్క్యులర్? సర్క్యులర్ నేను చూసాను, న్యూస్ కూడా నేనే కవర్ చేశాను. మీరు కవర్ చేశారా సర్క్యులర్ ఎప్పుడైనా మీరు చూసినరా? చూసాను సార్. టెల్ మీ ద నేమ్ ఆఫ్ ద సర్క్యులర్, డేట్ అండ్ టైం ఆఫ్ ద సర్క్యులర్. చూసాను సార్, లాస్ట్ ఇయర్ న్యూస్ కవర్ చేసింది నేనే. మీరు ఆ సర్క్యులర్ ఎవ్వరు కూడా గురుకుల పాఠశాలలో ఒక రూల్ ఏముంటదంటే గురుకుల పాఠశాల ఆర్ ప్రొటెక్టెడ్ ఎంటిటీస్, అంటే జైళ్ళు ఎంత సేఫ్గా ఉండాలో గురుకుల పాఠశాల కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఇళ్లల్లో పిల్లలను బాగా చదివించలేక వాళ్ళకు కనీసమైన సౌకర్యాలు లేనందువల్ల తల్లిదండ్రులు పిల్లలను రైట్ తల్లిదండ్రులు పిల్లలు గురుకుల పాఠశాలలో పెడతారు. గురుకుల పాఠశాల గేట్లు ఓపెన్ చేసి ఎవరొస్తే వాళ్ళు అమ్మాయిలకు దాదాపుగా 60% గురుకుల పాఠశాలలు ఉంటాయి. నేను ఒక తండ్రిని, ఓకే, గురుకుల పాఠశాలలో సెక్రటరీగా ఉన్నప్పుడు నేను ఆ 10 లక్షల మంది పిల్లలకు ఒక తండ్రిని. సో ఐ వోంట్ అలో ఎనీబడి వితౌట్ ఎనీ పర్మిషన్ టు గెట్ ఇన్ టు మై గురుకుల పాఠశాల, బికాస్ నా అక్కడ 10 లక్షల మంది పిల్లలకి ఏమైతే హూ ఈజ్ రెస్పాన్సిబుల్. ఆ కస్టడీ నేను తీసుకున్నాను కాబట్టి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా లోపలికి రాకూడదు అని చెప్పినాం. తప్పేముందండి? రేపు మీ పిల్లలను, ఒక్క నిమిషం అండి, మీ పిల్లల్ని గురుకుల పాఠశాలలో పెడితే ఎవరంటే వాళ్ళు వస్తే మీరు ఊరుకుంటారా? విద్యార్థి సంఘాలు అట్లా రావు కదా సార్. ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? పర్మిషన్ లేకుండా సంఘాలు అట్లా రావు కదా సార్. అంటే గేట్ క్రాస్ చేసుకొని రావచ్చా? అట్లా రావు కదా సార్, విత్ పర్మిషన్ తోనే వస్తారు. పర్మిషన్ వస్తే బి అలో అండి, విత్ పర్మిషన్ వస్తే అలో. పర్టిక్యులర్ గా సర్క్యులర్ లో పేర్కొన్నది, సర్క్యులర్ లో మీరు సర్క్యులర్ చూపించండి, కూడా లోపలికి అనుమతించరాదు. మీరు సర్క్యులర్ చూపించండి. సంఘాలు మీ సొసైటీ ఆఫీస్ దగ్గరే ధర్నాలు కూడా చేపట్టారు. ఆ న్యూస్ కూడా నేనే కవర్ చేశాను. నా సొసైటీ ఆఫీస్ దగ్గర మమ్మల్ని లోపలికి రానివ్వడం లేదని నా 9 సంవత్సరాల సర్వీస్ లో ఎప్పుడు కూడా విద్యార్థి సంఘాలు ధర్నా చేయలేదు. 2005 జనవరి 5 గుర్తొచ్చిందా సార్? పరిటాల రవిని హత్య చేసినప్పుడు మీరు అనంతపురం ఎస్పీగా పనిచేశారు. ఆర్ఎస్ ప్రవీణ్కి తెలియకుండా ఈ హత్య జరగలేదు, దాని వెనకాల ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ హస్తం ఉంది, మీ సపోర్ట్ ఉంది అనేటువంటి విమర్శలు మీరు కూడా చూసుంటారు. దానికి ఏం చెప్తారు సార్? మొట్టమొదటి మీరు చెప్పిన డేట్ తప్పని నేను అనుకుంటున్నాను. సో 2005 జనవరి 25 నాకు బాగా గుర్తుంది. సో నిజంగా ప్రవీణ్ కుమార్ పరిటాల రవి హత్య వెనక ఉండుంటే ప్రవీణ్ కుమార్ ఇప్పుడు జైల్లో ఉండాలి. ఆ కేసు నేను కాదు ఇన్వెస్టిగేట్ చేసింది, సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది. లోకల్ పోలీసుల దగ్గర నుంచి సిబిఐ కేసు టేక్ ఓవర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసింది. మరి ఎందుకు వాళ్ళు ప్రవీణ్ కుమార్ని ఇండైట్ చేయలే? ఎంతో పెద్ద గొప్ప క్రిమినల్, హోమ్ మినిస్టర్ చిదంబరం లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది సిబిఐ, కేంద్ర హోంశాఖ మంత్రి. ప్రవీణ్ కుమార్ ఎందుకు పెట్టలేదు? అసలు ఏం జరిగింది సార్ పరిటాల హత్యకు సంబంధించి? మీరు ఎస్పీగా ఉన్నారు, రవి సెక్యూరిటీ, నాయకుల సెక్యూరిటీ, థ్రెట్ ఉన్నటువంటి నాయకుల సెక్యూరిటీకి సంబంధించి మీ వైఫల్యం కాదా? మా వైఫల్యం కాదండి. జిల్లా ఎస్పీగా పరిటాల రవి ప్రాణాలకు ప్రమాదం ఉన్నది అని చెప్పి నేను ఆనాటి డీజీపీకి నేను ఒక లెటర్ పంపించడం జరిగింది. ఆ పరిటాల రవి హత్య జరగడానికి చెర్లపల్లి జైల్లో కుట్ర జరుగుతుంది అన్న విషయం కూడా ఆ రోజు డీజీపీకి చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ ఆ యాక్షన్ తీసుకోవాల్సింది ఆనాటి పోలీసు ఉన్నతాధికారులు అండి, జిల్లా ఎస్పీకి పరిమితులు ఉంటాయి. సో మీరు మూలాల దగ్గర పరిశోధన చేయకుండా జిల్లా ఎస్పీ దగ్గరకు వచ్చి ఏమైంది అంటే ఏం చేస్తారు? సో నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ చెప్పడం ఈజీ, కానీ మూలాల్లోకి అసలు ఏం జరిగింది? నిజంగా సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిఐలో ప్రవీణ్ కుమార్ అసలు కుట్రదారు అంటే 2 నిమిషాలు ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ గారు, మీకు కేసీఆర్ గారికి ఎక్కడ గ్యాప్ వచ్చింది? మీరు ఏమంటారు, ఐపీఎస్ నుంచి, ప్రొఫెషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు బీఎస్పీనే ఆప్ట్ చేసుకున్నారు? చాలా మంచి ప్రశ్న అండి ఇది. సో నాకు కేసీఆర్కు గ్యాప్ వచ్చినందువల్ల నేను రాజకీయాల్లోకి రాలేదు. ఫస్ట్ లెట్ మీ క్లారిఫై, నేను రాజకీయాల్లోకి వచ్చింది, నేను ఇప్పటివరకు ఒక అధికారిగా చేసింది 1%, ఇంకా 99% చేయాల్సి ఉన్నది. ఇప్పుడున్న ప్రభుత్వాలు వాళ్ళు తమ పర్సనల్ ఎజెండాతోని, లేకపోతే వాళ్ళ కొన్ని రహస్య ఎజెండాలు ఉన్నాయి, ఆ రహస్య ఎజెండాలను ఇంప్లిమెంట్ చేయడం కోసం వాళ్ళు రకరకాల స్కీములు తీసుకొస్తూ ఉన్నారు. దీనివల్ల విద్యార్థుల ఒక తరం, 2 తరాలు 3 తరాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పటికే చాలా తరాలు నాశనమైనాయి, ఈ పాలకులతో ఏవి కాదు. అందుకొరకే మనమే పాలకులైతే ఏ విధంగా ఉంటుందన్న ఒక ఆశతోని నేను రాజకీయాలకు, ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలకు వచ్చాను. ఫస్ట్ పాయింట్ అంటే ఏ రహస్య ఎజెండా? కేసీఆర్ స్వేరోస్ వివాదమే కాలేదు. స్వేరోస్ వివాదం ఎక్కడైంది? మైక్ తీసుకురా. మీరు బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కేసీఆర్ మిమ్మల్ని తప్పించారు, ఆయనకి ఇష్టం లేకపోయినా మీ ఇద్దరి మధ్య చెడిందా లేదనే దానికన్నా బీజేపీ పెట్టినటువంటి ఒత్తిడి మూలంగానే మిమ్మల్ని ఇచ్చేసారన్నది ప్రధానమైన. నుంచి పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర వరకు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కంటిన్యూస్ అటాక్ చేసేది ప్రవీణ్ కుమార్. ఫస్ట్ పాయింట్ రైట్. సో ప్రవీణ్ కుమార్ బీజేపీ వాళ్ళ స్కెచ్ ప్రకారమే ఉద్యోగం నుంచి బయటకు వచ్చి మరి కేసీఆర్తో కొట్లాట పెట్టుకుంటున్నాడని మీరు అంటున్నారు రైట్. సో నేనేం చెప్తున్నానంటే ఇవి పక్క రాజకీయాల పక్కకు పెడితే ప్రవీణ్ కుమార్ వ్యక్తిగతంగా చాలా మనోవేదనకు గురయ్యాడు. ఎందుకంటే ఎంతో చేయాల్సి ఉన్నా కానీ అది చేయలేకపోతున్నాం. ఎందుకంటే మన కళ్ళ ముందర 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది, కానీ పాలకులు వాళ్ళ ఖజానా నింపుకోవడానికి మాత్రమే ఈ బడ్జెట్ను వాడుతున్నారు, వాళ్ళ కుటుంబాల ఖజానాలు పెంచుకోవడానికి మాత్రమే నింపుతున్నారు, ఈ స్కీములు పెడుతున్నారు. కానీ ఈ పేద విద్యార్థులకు కానీ పేద ప్రజలకు కానీ పేద కుటుంబాలకు కానీ ఏం న్యాయం జరగడం లేదనే ప్రవీణ్ కుమార్ నేను రాజీనామా చేసి వచ్చాను. తర్వాత మీ రెండో ప్రశ్న, బీఎస్పీలోకి ఎందుకు వచ్చారు, ఎందుకు రాకూడదు? బీఎస్పీ సామాజిక న్యాయానికి చిరునామా. గత 40 సంవత్సరాల నుండి దేశంలో రకరకాల కులాలకు చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, యాదవ, వడ్డెర, పద్మశాలి, పెరిక, మాల, మాదిగ, లంబాడ, కోయ, అట్లా ఎన్నో కులాలు, ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీలు, వీళ్ళందరికీ కూడా ఈ బడ్జెట్లో సమన్యాయం జరగడం లేదు, వాళ్ళకి రావాల్సిన ఫలాలు అందడం లేదు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే సామాజిక న్యాయం పునాదిగా పోరాడుతున్న పార్టీ. కాబట్టి నేను మాన్యశ్రీ కాన్షీరామ్ గారి వర్క్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనతో ప్రభావితమయ్యాను, అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్, అదేవిధంగా మరి మహాత్మా జ్యోతిరావు పూలే, ఇంతమంది మహనీయుల మరి జీవితాలు, కొబ్బరి భీం లాంటి జీవితాలు, అవన్నీ ఇన్స్పైర్ అయ్యాను. కాబట్టి నాకు ఇవన్నీ చూసిన తర్వాత నాకు బహుజన్ సమాజ్ పార్టీ ఇస్ ద ఓన్లీ పార్టీ దట్ కెన్ డిస్పెన్స్ సోషల్ జస్టిస్. యూపీలో అదేవిధంగా దేశంలో కూడా ప్రభావం చూపించినప్పటికి కూడా అప్పుడున్నటువంటి కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు కూడా ఎలాంటి ప్రభావం లేదు. అలాంటి బీఎస్పీని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? అక్కడ అంటే యూపీ కావచ్చు, దేశ రాజకీయాల్లో కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి సమయంలో కూడా ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపించలేదు బీఎస్పీ, కానీ ఇక్కడ మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇక్కడ మీరే సొంతంగా నాయకుడిగా ఎదగొచ్చు అనుకున్నారా? ఈ చిన్న పార్టీలో ఎవరు నాయకుడిగా లేరు కాబట్టి మీరు ఒక లీడర్గా ఎదగొచ్చు అని బీఎస్పీలో వచ్చారు. మొట్టమొదట బహుజన్ సమాజ్ పార్టీ చిన్న పార్టీ కాదు, 40 సంవత్సరాల సర్వీస్ ఉన్న జాతీయ పార్టీ. ఈ పార్టీ దేశానికి ఒక దళిత మహిళను 4 సార్లు ముఖ్యమంత్రి చేసింది ఈ పార్టీ రైట్. సో ఈ పార్టీకి ఒకప్పుడు 36 మంది ఎంపీలు ఉన్నారు, ఆ 36 మంది ఇప్పుడు 10 మంది ఎంపీలు ఉన్నారు, 36 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 36 మంది ఎంపీలు తెలంగాణ ఫార్మేషన్ కూడా సపోర్ట్ చేశారు. సో బహుజన్ సమాజ్ పార్టీలో నేను వచ్చి నేను అది చిన్న పార్టీ కాబట్టి నేను పెద్ద నాయకుడు కావడం కాదు, అది ఒక పెద్ద పార్టీ. ఆ ఫ్లోలో ఆ ప్రవాహంలో నేను కూడా నాకు చేతనంత కాడికి చేద్దామని చెప్పేసి నేను బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చిన. ఎంతో ఈ మహనీయులు నిర్మించిన ఇంత గొప్ప పార్టీని ఈ ఒక స్థాయికి తీసుకొచ్చిండ్రు. మనం కూడా స్వార్థంతో మళ్ళేదో నేను చిన్న పార్టీ పెట్టుకొని నేనేదో ఈ దోపిడీ పార్టీలతో పోయి నేను ఈ ప్రజలకు మోసం చేయడం ఇష్టం లేక నేను ఆ పార్టీతోనే ప్రవాహంలో కలవాలనుకున్న, ఆ పార్టీకి దాంట్లో నాతో పాటు నాకు చదివినంత కొంత చేద్దాం అనుకున్నాను, అంతే తప్ప నేనేదో గొప్ప చిన్న పార్టీని తీసుకొని గొప్ప నాయకుడు కావాలని కాదు. పవన్ కళ్యాణ్ మీరు చెప్తున్న ఏవైతే దళిత వర్గాలు బీఎస్పీనే నమ్మట్లేదు, 2012లో ఫలితాలు చూసుకున్నప్పుడు మాయావతి గారు ముఖ్యమంత్రి ఎట్లా అవుతారండి కాస్త చెప్తున్నాను. 2012లో ఉత్తరప్రదేశ్లో 403 స్థానాలకు గాను బీఎస్పీ 80 స్థానాలు వచ్చింది. 2017లో 5 సంవత్సరాల తర్వాత అదే బీఎస్పీకి ఉత్తరప్రదేశ్లో 19 స్థానాలు వచ్చాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 1 స్థానానికి మాత్రమే కన్ఫైన్ అయింది. మరి ఈ గ్రాఫ్ మీరు గ్రాఫులు తగ్గుతాయి పెరుగుతాయి, రాజకీయాల్లో అన్నీ ఒకటేలాగా ఉండవు కదా. రాజకీయాల్లో యూనో తెలుగుదేశం పార్టీకి 25 స్థానాలు వచ్చాయి, బీజేపీకి 2 స్థానాలు వచ్చినాయి 1984లో. 1984లో భారతీయ జనతా పార్టీకి కేవలం 2 స్థానాలు వచ్చాయి. అప్పటి నుంచి గ్రోత్ రేట్ ఉంది బీజేపీలో. నవంబర్ 30 తారీఖు నాడు చూడండి కదా, నవంబర్ 30 తారీఖు నాడు డిసెంబర్ 3 నాడు ఫలితాలు వచ్చినప్పుడు మీరు చూడండి బీఎస్పీ ఓట్ బ్యాంక్ ఎంత గణనీయంగా పెరగబోతుందో. బీఎస్పీ ఎమ్మెల్యేలు ఎంతమంది నీలి కండువా వేసుకొని తెలంగాణ అసెంబ్లీలో కూర్చోబోతున్నారు. ఎన్ని స్థానాలు వస్తాయని మీరు అంచనా వేస్తా ఉన్నారు? డెఫినెట్గా డబుల్ డిజిట్ వస్తాయి మాకు సార్. బీఎస్పీకి నేషనల్ వైడ్గా ఎక్కడ కులపట్టింపులు లేకపోయినా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేవలం ఎస్సీ ఎస్టీల పార్టీగానే ఎందుకు ముద్రపడుతుంది. అందులో చేరుతున్నటువంటి వాళ్ళు కానీ నాయకులు కానీ అంతా అదే వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉండడం ఏమైనా మైనస్ అవుతుంది ఎందుకని ఒక కొన్ని కులాలకు సంబంధించినటువంటి పార్టీగా మాత్రమే ముద్రపడుతుంది అని మీరు అనుకుంటున్నారా లేకపోతే ఎవరైనా అంటుంటే ప్రవీణ్ గారు దానికి యాడింగ్ ఎందుకంటే బీఎస్పీ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్లో అక్కడ మొత్తం అంతా కూడా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఓటేస్తేనే మాయావతి గారు 4 సార్లు సీఎం అయ్యారు. ఇక్కడ తెలంగాణలో మాత్రం మీరు వ్యక్తిగత మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు విమర్శలు కేవలం బహుజనులు మాత్రమే కలుపుకొని పోతున్నారు. మిగిలిన వర్గాలు అంటే ఎవరు ఒక నిమిషం మిగిలిన వర్గాలను కలుపుకొని పోకపో అంటే మీ దృష్టిలో వేరు జనం దృష్టిలో వేరు రాజకీయ నాయకుల దృష్టిలో వేరు బహుజనులు అనేది ఓటర్లుగానే పరిగణించుకుంటారు మీరంతా రాజకీయ నాయకులంతా కూడా. సో దీని మూలంగా కూడా నష్టం కలుగుతుంది. మీరు అంటున్నటువంటి డబుల్ డిజిట్ కాదు రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా బీఎస్పీకి తెలంగాణలో కావచ్చు వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా కేవలం ఒక నామమాత్రపు పార్టీని మిగిలే అవకాశం ఉంది. అందరినీ కలుపుకొని పోవడం లేదన్నది ప్రధానమైనటువంటి విమర్శ చెప్పమంటారా మీకు? ఇప్పుడు మీరు మరి బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఓన్లీ ఎస్సీల పార్టీ అని మీరు అనుకుంటున్నారా లేకపోతే జనాలనంగా మీరు జనాలండం సార్ కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం అవుతుంది పర్టికులర్గా తెలంగాణలో వచ్చి ఎవరన్నారండి కొన్ని వర్గాలకు పరిమితం అవుతుంది అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తుంటే మరి బీఆర్ఎస్ పార్టీ వెలమాల పార్టీ అని ఎందుకు అనడం లేదు? కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీని ఎందుకు అనడం లేదు? బీఎస్పీ వచ్చే వరకే అది ఎస్సీల పార్టీ అనే ప్రచారం బలంగా ఎందుకు చేస్తున్నారు? రైట్. రెండవది అసలు ఒక ఎస్సీలే ఓటేస్తే ఎవరైనా ఇప్పుడు బ్రదర్ చెప్పాడు ఎస్సీలే ఓటేస్తే ఎవరైనా అధికారంలోకి వస్తారనండి? వాళ్ళ పర్సెంటేజ్ 18 to 20% 18% ఉంటుంది అనుకుందాం. వాళ్ళు మాత్రం ఓటేస్తే అవుతారా? కోనేరు కోనప్ప 2014వ సంవత్సరంలో బీఎస్పీ నుంచి గెలిచిండు. ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీ నుంచి గెలిచిండు. మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి గెలిచిండు. అప్పుడు ఎస్సీల పార్టీ ఎందుకు కాలేదు? ఇది అప్పుడు ఎందుకు కాలేదు ఎస్సీల పార్టీ? బెంచి కుమారి మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక డిప్యూటీ సీఎం నవాజుద్దీన్ సిద్దికి అనే వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం, అదేవిధంగా సతీష్ చంద్ర మిశ్రా ఇంకో డిప్యూటీ, ఒక బ్రాహ్మణ్ ఒక ముస్లిం డిప్యూటీ సీఎం, ఎంతోమంది బీసీలు ఎన్నో వర్గాలకు చెందిన బీసీలను మరి మంత్రులుగా పెట్టిండ్రు. ఇప్పుడు మా తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీలో రెడ్డిలు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, గౌడలు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు, అదేవిధంగా మరి ఇంకా చాలా సామాజిక వర్గాలకు వాళ్ళు చెందినారు. మరి అప్పుడు ఇవి విమర్శ చేసే వాళ్ళకి వాళ్ళందరూ ఎందుకు గుర్తుకు రారు? ముస్లింలు కూడా ఉన్నారు, క్రిస్టియన్లు కూడా ఉన్నారు, ఎందుకు గుర్తుకు రారు? ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. సో అవన్నీ ఈ విమర్శలు చేసే వాళ్ళకి అవన్నీ గుర్తుకు రావు. సరే, ఇప్పుడు మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు, బీసీని సీఎం అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేకపోయారు? మీరు పదే పదే టికెట్లు ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో కూడా more than 50% బీసీలకు ఇస్తున్నామని చెప్పారు. మరి బీసీని ఎందుకు సీఎం అభ్యర్థిగా ప్రకటించలేకపోయారు? ఒకటి. రెండో విషయం, బడుగు బలహీన వర్గాలు ప్రస్తావన తీసుకొచ్చే ఆర్ఎస్ ప్రవీణ్ మనసులో ఆధిపత్య వర్గాల మీద ఆయన ఆలోచన ఏంటి? మొట్టమొదట ప్రవీణ్ కుమార్ను సీఎం అభ్యర్థిగా ఎందుకు ప్రకటించకూడదు అది చెప్పండి. మీరే చెప్తున్నారు సార్, బడుగులకు బీసీలకి ఎక్కువ సీట్లు ఇచ్చాము, 50% కంటే ఎక్కువ ఇచ్చాము అని. బీసీలని ప్రకటించవచ్చు కదా, ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా గెలిచొస్తే. ప్రకటిస్తామండి, తప్పకుండా ప్రకటిస్తాం, ప్రకటించము అని నేను ఎక్కడ చెప్పలేదు. బీసీలు సీఎం కాకూడదని నేను చెప్పలేదు కదా. మీరు సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీసీలు వాళ్ళు కూడా కావచ్చు, ఎందుకు కాకూడదు? పంచుకుంటాం, మా జాతీయ అధినేతతో మాట్లాడి పంచుకుంటాం సార్ ఆ స్కీమ్. ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్. అది పంచుకుంటాం. నేను బీసీలు సీఎం కాకూడదు, దానికి అర్హులు కాదని ఇక్కడ చెప్పినా నేను చెప్పలేదు. ఇన్ఫాక్ట్ మీరేమంటున్నారంటే బీసీలో ఎక్కువగా ఉన్నటువంటి జనాభా కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాం, ఎక్కువ సీట్లు ఇస్తామని. బీసీని ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రకటించలేదు అంటున్నాను. ప్రకటిస్తామండి, అన్ని వర్గాలకు. ఒక్క నిమిషం, ప్రకటించాల్సింది మా జాతీయ అధ్యక్షురాలు, రైట్, మా జాతీయ అధ్యక్షురాలు ప్రకటించాలి. అవసరమైనప్పుడు తప్పకుండా ప్రకటిస్తారు. ఉత్తరప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ ఒక బీసీ, రైట్. సో మా జాతీయ అధ్యక్షురాలు ప్రకటించినప్పుడు తప్పకుండా, షీఈస్ అవర్ సుప్రీం లీడర్, ఆమె ప్రకటించినప్పుడు తప్పకుండా ప్రకటించబడుతుంది. తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారే, అవును. సీఎం అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ గారే, రెండు మీకే కదా సార్? అవును. తర్వాత రేపు పొద్దున బీసీలకు రావచ్చు, ఎస్టీలకు కూడా రావచ్చు, ఎందుకు రాకూడదు అనుకుంటారు? మైనార్టీలకు కూడా రావచ్చు. అది పార్టీ నిర్ణయిస్తుందండి, పార్టీ నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకొకటి చెప్తున్నా, బీసీలకు అన్ని పార్టీల కన్నా ఎక్కువగా సీట్లు ఇచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ. మిగతా ఏ పార్టీలు కూడా బీసీలకు బిచ్చ వేసేటట్టుగా చూశారు. సో 34 సీట్లని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు, అసలు మేము 23 కన్నా ఎక్కువేమని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. సో ఆ పరిస్థితుల్లో బీసీల పర్సంటేజ్ 52 ఉంటే 52% అంటే 50 సీట్స్ దాకా బహుజన సమాజం. ఆధిపత్య కులాల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? రెడ్లు వెలమలకి ఆర్ఎస్ ప్రవీణ్ వ్యతిరేకమా, వాళ్ళని కూడా సమానంగా? నేను చాలా మంచి ప్రశ్న, థాంక్యూ వెరీ మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నేను ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు. నేను దేనికి వ్యతిరేకం అంటే, నేను ఫలాని వర్గంలో కులంలో పుట్టిన, నా కులమే గొప్పది, నేనే ఎప్పుడు అధికారంలో ఉండాలి, సంపద అంతా కూడా నా దగ్గరే ఉండాలి, తరతరాలుగా సంపద మీద నాకే హక్కు ఉండాలి, మిగతా వాళ్ళందరూ కేవలం లబ్ధిదారులుగా నా గడీల మీద కావలి కుక్కలుగా ఉండాలి, వీళ్ళు ఒక స్థాయి వరకే ఉండాలి, ఆ స్థాయి దాటి పోకూడదు అనే భావన ఉంది చూసారా, ఆ భావనకు వ్యతిరేకం. ప్రవీణ్ గారు మీకు ఒక పదం నచ్చదు అని విన్నాం సార్, అణగారిన వర్గాలు అనే మాట నచ్చదు నాకు. ఇప్పుడు జస్ట్ విత్ యువర్ పర్మిషన్ నేను మాట్లాడేది, నాకు అణగారిన వర్గాలు అన్న మాట మీకు నచ్చదు, అణచివేయబడ్డ వర్గాలు అనడానికి మీరు ఇష్టపడతారు, ఆ తర్వాత సామాజిక వర్గాలు రైట్. కానీ ఎందుకు సార్, అంటే ఎక్కడ ఇది అగ్రవర్ణాలను మీ దృష్టిలో ఎలా చూస్తారు? అసలు మా రాజకీయం అంతా ఇది మీరు అడిగిన ప్రశ్న చుట్టే తిరుగుతుందండి నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అసలు అణగారిన వర్గం అంటే ఏంటి అంటే, ఒక మనిషి నిజంగా అణగారిన వర్గం కానీ, ఒక స్కూల్లో ఒక విద్యార్థిని డ్రాప్అవుట్ అంటారు. అసలు ఒక విద్యార్థిని డ్రాప్అవుట్ అని ఎట్లా అంటారంటే, ఒక విద్యార్థికి తనంతటి తాను స్కూల్ నుంచి పోగలడా? అసలు ఒక విద్యార్థి స్కూల్ నుంచి డ్రాప్అవుట్ అవుతున్నాడు అంటే విద్యార్థి తప్ప స్కూల్ తప్ప? మీరు చెప్పండి. విద్యార్థి తప్ప స్కూల్ తప్ప, డిపెండ్స్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ నేచురల్లీ రైట్. ఇదర్ది తప్పు సార్, ఇన్స్టిట్యూషన్ అండ్ ఎడ్యుకేషన్ తప్పైందండి. 5 సంవత్సరాల విద్యార్థి ఏం తెలుస్తాండి? అబ్బాయి విద్యార్థిని ఎలా డీల్ చేయాలో టీచర్స్ కి తెలియాలి, విద్యార్థిని ఎలా డీల్ చేయాలో టీచర్స్ కి తెలిస్తే ఆల్రెడీ స్టూడెంట్ కూడా ఇన్స్టిట్యూషన్ అండ్ ఎడ్యుకేషన్. విద్యార్థి స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అవుతానంటే విద్యార్థి తప్ప ఇద్దరిది ఎట్లా? 5 సంవత్సరాల విద్యార్థికి ఏం తెలుసు? అంటే పిల్లల పేదరికం కూడా, చదువుకోవడానికి విద్యార్థి రెస్పాన్సిబుల్ ఎట్లా? రెస్పాన్సిబుల్ ఒక పేదగా పుట్టాడు ఆ వ్యక్తి రెస్పాన్సిబుల్? యా ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. ఒక విద్యార్థిని డ్రాప్ అవుట్ అని నిందించడం ఎంత తప్పో, సమాజంలో వెనకకు సోకాళ్ళ వెనకబడ్డ తరగతులు అనే అణగారిన వర్గాలు అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అణగారిన వర్గాలని స్టీరియోటైప్ చేయడం వల్ల తప్పు వాళ్ళ మీదకే నెడుతున్నాం మనం. అణచివేయబడ్డ వర్గాలు, నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నిజానికి నేను ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చేటప్పుడు నేను నేను ఓఆర్ఆర్ మీద వచ్చిన, ఓఆర్ఆర్ మీద వచ్చి రాయదుర్గం ఫ్లైఓవర్ తీసుకుని అక్కడ నుంచి స్ట్రైట్గా మరి ఐకియా మాల్ నుంచి మరి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి రోడ్ నెంబర్ 45కి వచ్చి రైట్ టర్న్ తీసుకున్నా. రైట్, ఆ ఫ్లైఓవర్ మీద ప్రయాణిస్తున్నంతసేపు నాకు రైట్ లెఫ్ట్ ఏవి కూడా ఈ పేద వర్గాలకు చెందిన సంస్థలు కానీ కంపెనీలు కానీ కనిపించలేదు. అరబిందో, మై హోమ్, సియంట్, లేకపోతే డెలాయిట్, లేకపోతే అది ఇది అన్నీ, ఇన్ఆర్బిట్ మాల్, కోహినూర్, ఐటీసీ, ఇవన్నీ కూడా ఈ సోకాల్డ్ సంపదలో ఎక్కడ కూడా పేద వర్గాలు లేరు. మీరు తీసుకోండి ఏ మేజర్ కాంట్రాక్ట్లు అన్న తీసుకోండి, ఎక్కడైతే సంపద సృష్టించబడుతుందో అక్కడ ఈ పేద వర్గాలు లేరు, వాళ్ళు నిరంతరం లబ్ధిదారులుగానే ఉంటున్నారు. మా తాతలు కంట్రోల్ బియ్యమే తిన్నారు, ఇలా మా అక్కలు కంట్రోల్ బియ్యమే తింటున్నారు, మా ముత్తాతలు అదే చీరల కోసం వెయిట్ చేసిన లైన్లలో ఇవాళ కూడా మా అక్కలు మా చెల్లెలు అదే చీరల కోసం వెయిట్ చేస్తున్నారు, మా అమ్మమ్మలు అదే గవర్నమెంట్ ఇచ్చే 100 రూపాయల పింఛన్ కోసం వెయిట్ చేసిండ్రు, 50 రూపాయల పింఛన్ కోసం వెయిట్ చేసిండ్రు, ఇవాళ కూడా 2000 రూపాయల పింఛన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే మరి ఆధిపత్య వర్గాలు మైహోం రామేశ్వరరావు గారు లేకపోతే మెగా కృష్ణారెడ్డి గారు వాళ్ళ పింఛన్ కోసం వెయిట్ చేస్తున్నారండి. అంటే వీళ్ళకు ఈ ప్రజలకు నేను ఏమంటున్నా అంటే, అధికార యంత్రాంగంలో కానీ సంపద సృష్టించడంలో కానీ రాజకీయంలో కానీ పొలిటికల్ పవర్లో కానీ ఈ వర్గాలను రానివ్వడం లేదు. సార్ ఐపీఎస్ ఐఏఎస్ లో కూడా ఇది ప్రభావం ఉందా సార్? మీరు అణచివేతకు గురయ్యారా? మీరు కూడా ఐపీఎస్ కుల వివక్ష అనేది ఉందా? అణచివేతకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి? కనిపించని అణచివేత ఉంటుందండి, కనిపించని అణచివేత ఉంటుంది. కొన్ని వర్గాలకు మంచి మంచి పోస్టింగులు, ఆకనూరు మురళి లాంటి వాళ్ళు భూపాలపల్లి కలెక్టర్ చేసిన తర్వాత ఆయన ఒక ఫైల్ మీద సైన్ పెట్టకపోతే తీసుకొచ్చి చివరికి పురావస్తు శాఖలో సెల్లార్లో పెట్టారు. రైట్, బిఆర్ మీనా అని కృష్ణా జిల్లా కలెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేసిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్ను ముఖ్యమంత్రి గారు ఒక ల్యాండ్ డీల్లో సంతకం పెట్టినందుకు ఆయనను తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఎస్సీ కమిషన్లో ఒక ఎంఆర్ఓ పోస్టులో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అక్కడి నుంచి ఆయన రిటైర్ అయ్యాడు. అంటే మీ అడుగులకు మడుగులొత్తితే ఒకలాగా మీకు మీ ఆధిపత్య వర్గాలకు చేసే పనులు ఒకలాగా చేస్తేనే ఒకలాగా చేయకపోతే ఇంకోలాగా. అంటే మురళి గారి ప్రస్తావన తీసుకొచ్చారు మీరు. ఆకునూరి మురళి కూడా వివక్షకు గురయ్యారు అని చెప్తున్నారు. ఘోరమైన వివక్షకు గురయ్యారు. మరి మీరిద్దరు కలిసి ఎందుకు పని చేయట్లేదు సార్? పని చేస్తారు. ఆకునూరి మురళి నాకు వ్యతిరేకం అంటే కలిసి పని చేయొచ్చు కదా సార్. కలిసి పని చేయొచ్చు. ఆయన ఆయనకి ఇష్టమైన ఎన్నికల ప్రచారంలో ఈ ఎన్నికల్లో ప్రచారాన్ని కానీ ఈ ఎన్నికల్లో మీరిద్దరు ఒకే వేదిక మీద నుంచి అప్పీల్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఎందుకు కనపలేదు సార్ మీ ఇద్దరి మధ్య? సిర్పూర్ కాగజ్నగర్కి వచ్చాడు. వచ్చి ప్రవీణ్ కుమార్ అంత మంచి క్యాండిడేట్ మీకు దొరకడానికి చెప్పడం జరిగింది. ఈ సిర్పూర్ ప్రాంతం ఈ వలస పాలన నుంచి విముక్తి చెంది మరి మళ్ళీ తెలంగాణలో గెలవాలంటే సిర్పూరులో తప్పకుండా ప్రజలందరూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓటేయాలని మురళి గారు అప్పీల్ చేసి పోయారు. రాజ్యాంగం కొన్ని రహస్య ఎజెండాను మా ద్వారా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళ ఎజెండాని చెప్పారు. కేసీఆర్ ప్రవీణ్ కుమార్ ద్వారా చేయించదలుచుకున్న రహస్య ఎజెండా ఏంటి? అదేవిధంగా మీరు వ్యక్తిగతంగా ఇప్పుడు చారి అడిగినట్టు మీకేమన్నా అలాగా వివక్ష కూడిన మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంది? ఎందుకంటే 7 సంవత్సరాల పాటు మీరు గురుకులాలకు సంబంధించి మీకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనేది కూడా చాలా విస్తృతంగా ప్రజల్లో ఉన్న అంశం. నేను రాజ్యాంగబద్ధంగా పనిచేసిన అండి. ముఖ్యమంత్రి ఇష్టాలకు అతీతంగా నేను రాజ్యాంగబద్ధంగా పనిచేసిన, చట్ట ప్రకారం పనిచేసిన, సర్వీస్ రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ రూల్స్ చట్టంలోనే నేను పనిచేసిన. అంతే తప్ప ముఖ్యమంత్రి గారు నన్ను మెచ్చుకోవాలనో లేకపోతే ముఖ్యమంత్రి గారికి నేను చేసే పని ఇష్టంగా ఉండాలనో నేను పనిచేయలేదండి. సో నా ఇష్టం మేరకు నేను, అంటే రాజ్యాంగం ఇచ్చిన స్పేస్ మేరకు నేను కొంత క్రియేటివ్గా రాజ్యాంగాన్ని కొంత రీఓరియంట్ చేసి పేద ప్రజలకు పనికొచ్చే విధంగా ఆ రూల్స్ని నేను రీఓరియంట్ చేసి పనిచేసిన కాబట్టి నాకు. ప్రవీణ్ కుమార్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారు అని అంటే ప్రత్యామ్నాయ రాజకీయాలు ఏదో చూపిస్తారు అనే ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉండింది. కానీ మీరు బీఎస్పీకి అధ్యక్షుడిగా అయిన తర్వాత జంపింగ్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో, ఆ పార్టీలో సీటు రాకపోతే ఈ పార్టీలోకి వచ్చి ఆ పార్టీలోకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు బీఫామ్స్ ఇచ్చారనేది ఒక ప్రధానమైన విమర్శ. ఇంకొకటి, బీఫామ్స్ చివరికి ఎక్కడా సీట్ రాని వాళ్లకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమ్ముకున్నారు లక్షల రూపాయలకు అనేది ఇంకొక విమర్శ. దానికి ఏం చెప్తారు? రాంగ్ అండి, పూర్తిగా నిరాధారమైన ఆరోపణ ఇది. బహుజన్ సమాజ్ పార్టీ 90% ఆఫ్ ద బీఫామ్స్ మా కార్యకర్తలకు బహుజనవాదం మీద విశ్వాసం ఉన్న వాళ్ళకే ఇచ్చిండ్రు. కొన్ని చోట్ల కొంతమంది బహుజనులకు ఆ పార్టీల్లో వాళ్ళకు అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీసుకొని బీఫామ్ ఇస్తామని ఇవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీ డబ్బులు తీసుకొని బీఫామ్ ఇస్తామని ఇవ్వలేదు, బీజేపీ కూడా డబ్బులు తీసుకొని బీఫామ్ ఇస్తామని ఇవ్వలేదు. అందుకొరకు మాకు అన్యాయం జరిగింది, మేమంతా బహుజనులం అని మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మీ ఆధిపత్య వర్గాల పార్టీల్లో ఉంటే మీరు ఈ పరిస్థితి ఇట్లా ఉంటుందని వాళ్ళంతా నక్కున నామినేషన్ వేసినటువంటి చోట 9 చోట్ల నామినేషన్లు రిజెక్ట్ అయినాయి, 3 చోట్ల విత్డ్రా చేసుకున్నారు. అంటే నామినేషన్ రిజెక్ట్ అవ్వడానికి కారణం ప్రత్యేకంగా ఏముందా? ఈ 3 చోట్ల విత్డ్రా చేసుకోవడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయో పర్టికులర్గా మీరు? అన్ని టెక్నికల్ రీజన్స్ అండి. వాటి మీద మేము హైకోర్టు కూడా పోతున్నాం, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చేసుకున్న చోట. సార్ మునుగోడు ఎగ్జాంపుల్, మునుగోడులో విత్డ్రా చేసుకోలేదండి. మునుగోడులో ఏం జరిగిందంటే ఆయన క్యాండిడేట్, ఆయన ఎవరైతే ప్రపోజ్ చేశారో ఆ ప్రపోజ్ చేసిన వ్యక్తి నా క్యాండిడేట్, వాళ్ళిద్దరి మధ్యలో ఈ మనస్పర్ధల వల్ల ఆయన ఏమన్నాడు, ప్రపోజ్ ఉంది. మునుగోడు మీద మాకు స్పెషల్ అటాచ్మెంట్ ఉందండి. ఎందుకంటే మునుగోడు బై ఎలక్షన్లో నేను 138 గ్రామాలు తిరిగి నేను 738 ఓట్లు వచ్చిన పార్టీని 4200 ఓట్లు అది బై ఎలక్షన్లో తీసుకొచ్చి 8వ స్థానంలో ఉన్న పార్టీని 4వ స్థానంలోకి తీసుకుపోగలిగిన. మునుగోడులో క్యాండిడేట్కు అదేవిధంగా ఈ ప్రపోజర్కి మధ్యలో ఈ మనస్పర్ధలు వచ్చి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని ఆయన పోయి ఆ రిటర్నింగ్ ఆఫీసర్కు లెటర్ పెట్టిండు. లెటర్ పెడితే ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ ఈయన ప్రపోజరే విత్డ్రా చేసుకున్న తర్వాత నేనేం చేసేదని చెప్పి విత్డ్రా చేసుకున్నాడు. మేము ఆల్రెడీ బీఎస్పీ 730 ఓట్ల నుంచి 4000 వరకు వచ్చింది. 4200 ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో 4000, 5000 ఓట్లు చీలిస్తే అధికార పార్టీకి బెనిఫిట్ కాదా? ఎవరికి బెనిఫిట్ చేయడానికి ఆర్ఎస్ ప్రవీణ్ ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి. నెక్స్ట్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా హెలికాప్టర్లో ప్రచారం చేస్తున్న ఆ హెలికాప్టర్ అంతా కూడా బీజేపీ ఫండ్ చేస్తుంది అంటారు, ఏమంటారు? మీరు ప్రతిసారి కూడా బహుజనులు నా వెనకలు ఉన్నారు, పేద వర్గాలకు నేను ప్రతినిధిని అన్నటువంటి మీరు హెలికాప్టర్లో ప్రచారం చేసే స్థాయికి ఎదిగారు అన్న దాని వెనకాల మొత్తం బీజేపీ బుక్ చేసుకున్నటువంటి హెలికాప్టర్లతోనే మీరు ప్రచారం చేస్తున్నారు. మీరు ప్లాన్ B ఆఫ్ బీజేపీ, ప్లాన్ A ఆఫ్ TRS అన్న ఒక ఆరోపణలు ఉన్నాయి సార్. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా హెలికాప్టర్ లో ప్రచారం చేస్తున్నారు. ఆయన ఈ ప్రశ్న అడగలరా మీరు? ఖచ్చితంగా ప్రశ్న అడగండి. ఇదే వేదిక మీద ఆయన కూడా వచ్చారు. ఆయన ప్రశ్న అడగలరా? కేసీఆర్ హెలికాప్టర్ లో పోతున్నాడు, ఆయన ఇంకా నరేంద్ర మోడీ ఉన్నారని ఆయన అడగలరా? రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే పార్టీ ఫండో, లేకపోతే బీజేపీ ప్రచారం చేస్తే పార్టీ ఫండో, జాతీయ పార్టీ, కేసీఆర్ ప్రచారం చేస్తే 8,000 కోట్ల ఆశలు ఏదో టీఆర్ఎస్ 800 కోట్లు ఆశలున్నాయి. మరి బీఎస్పీకి ఏం ఆశలు ఉన్నాయి? మీ అఫిడవిట్ లో కూడా మీకు కూడా పెద్దగా ఆశలు ఉన్నట్టు అఫిడవిట్ లో, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో మీ జాతీయ పార్టీ మీకు హెలికాప్టర్లు పెట్టి ఫండింగ్ చేసినది ఎవరు అనేటువంటి విమర్శకి మీ సమాధానం. ఒక్క నిమిషం బ్రదర్, నాకు అర్థమైంది ఏంటంటే, బహుజనులు అంటే మీరేం చెప్పాలనుకుంటారో నేను చెప్తా. బహుజనులు అయితే హెలికాప్టర్లు తిరగొద్దా అంటారు. మేము బహుజనులు హెలికాప్టర్లు తిరగడానికి వ్యతిరేకం కాదు, కానీ మీకు అన్ని పార్టీలకి, జాతీయ పార్టీలకు ఫండింగ్ ఉంది. మీకు ఫండింగ్ ఎవరు చేస్తున్నారు? బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తుంది అనేటువంటి విమర్శకి సమాధానం. రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు టికెట్లు అమ్ముకుంటున్నట్టు అని కూడా అడిగినా, కానీ మిమ్మల్ని ఆ ప్రశ్న అడగలేదు. ఎందుకంటే కొంత రిజర్వ్ గా ఉంటారని. అందుకే ఈ హెలికాప్టర్లకు సంబంధించి ఫండింగ్ ఎవరు చేస్తున్నారు? అందుకు చాలా గర్వంగా ఉందండి ప్రశ్నిస్తున్నందుకు. ఒక నిమిషం ఫినిష్. మీరు ఈ ప్రశ్నిస్తున్న చాలా గర్వంగా ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ అంటే పేదోళ్ళ పార్టీ. ఓకే, వీళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకోవాలి, అరిగిపోయిన చెప్పులు వేసుకోవాలి, ఓకే వచ్చిరాని మాటలు మాట్లాడుతూ భయం భయంగా చేతులు కట్టుకొని నిలబడాలి, బాంచన్ కాల్మొక్త అనుకుంటా కూసోవాలి. ఆ పరిస్థితి నుంచి బహుజనులు కూడా హెలికాప్టర్లో సుడిగాలి పర్యటనలు చేసి బహుజన రాజకీయాలను ప్రచారం చేస్తూ వాళ్ళ అభ్యర్థులను గెలిపించగలరు అన్న ప్రూవ్ చేశాను. మీరు బహుజనులు ఎవరు హెలికాప్టర్లు తిరగొద్దు అనే అభ్యంతరం ఎవరు చేయట్లేదు సార్. ఎందుకంటే హెలికాప్టర్లోనే కాదు ఈ రాజ్యాన్ని కూడా వెళ్ళాలని కోరుకునే వాళ్ళు చాలా మంది. కానీ ఫండింగ్ ఎట్లా వచ్చింది అనేది ప్రశ్న. బీజేపీ చేసిందా, బీఆర్ఎస్ చేసిందా అనేది ప్రశ్న. బీజేపీ బీఆర్ఎస్ కాదండి, బహుజనులు చేసిండ్రు. బహుజనులు అంటే ఎవరు? హమాలీలు చేసిండ్రు, పారిశుద్ధ్య కార్మికులు చేసిండ్రు, అదేవిధంగా చిరుద్యోగులు చేసిండ్రు, రైతు కూలీలు చేసిండ్రు, నిరుద్యోగులు చేసిండ్రు, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరూ సార్ మన వాదం గ్రామానికి పోవాలి, మీరందరూ వాళ్ళతో పోటీపడి ప్రచారం చేస్తే తప్ప మన వర్గాలకు మరి కనువిప్పు కలగదు అని వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రూపాయి పెన్షనర్స్ అందరు కలిపి అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చి టికెట్లు తీసుకున్న వారు ఫండింగ్ చేశారని అంటారు. కాదు, తప్పు. దానితో పాటు సార్ తప్పండి. బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణలో కేవలం ఎన్నికల టైంలో టికెట్లు తీసుకోవడానికి మాత్రమే పనికొచ్చే పార్టీ అంటారు. అదే నేను చెప్తున్నా. మళ్ళీ అంటే ఈ అభిప్రాయం మరీ బహుజన్ సమాజ్ పార్టీ మీద రుద్దుతున్నారంటే ఇక్కడనే వివాదం. వాస్తవ పరిస్థితులు అట్లే ఉన్నాయి కదా? లేవండి, లేవు. నేను అదే చెప్తాను. ఎందుకు లేవు? నేను నా విలువైన ఉద్యోగాన్ని, ఒక్క నిమిషం వినండి, నా విలువైన ఉద్యోగాన్ని 7 సంవత్సరాల ఉద్యోగం మిగిలి ఉండగానే 2,63,000 రూపాయల జీతం వస్తున్నప్పటికి కూడా నేను దాన్ని వదులుకొని మిగతా పార్టీలు కాదని బహుజన్ సమాజ్ పార్టీలోకి ఎందుకు వచ్చానంటే దీని సిద్ధాంతం గొప్పది, దాన్ని మోసే ఒక గొప్ప నాయకుడు కావాలి, ఆ నాయకుడికి జనాల్లో క్రెడిబిలిటీ ఉండాలి, ఆ నాయకుడు పోయి ప్రజల దగ్గరికి పోతే ప్రజలు దాన్ని నమ్ముతారు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన, అంతే తప్ప మేము బీఫామ్లో చార్మినార్ చౌరస్తాలో పెట్టుకోను, చిక్కడపల్లి చౌరస్తాలో పెట్టుకోను, లేకపోతే మాసెప్టాంకర పెట్టుకొని అమ్ముకునే వాళ్ళం కాదండి. అది అసలు మా గతంలో బీఎస్పీ టికెట్ తీసుకొని గెలిచిన కొంతమంది వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. అది కూడా 1-2 రోజుల్లో మాత్రమే ఈ పార్టీలో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నైతిక విలువల మీద ఆధారపడి ప్రతిసారి ఎన్నికల్లో బీఎస్పీ కేవలం ఎన్నికల టైంలో మాత్రమే బీఎస్పీ ఎన్నికల ముందు మాత్రమే రాలేదండి. ఆగస్టు 8 నాడు నేను 2021లో బీఎస్పీలో జాయిన్ అయినా మార్చి 6వ తారీఖు నుండి 330 రోజులు తెలంగాణలో 4,000 గ్రామాలు పర్యటించాను, తండాలు తిరిగాను, కోయగూడాలు తిరిగాను, పట్టణాలు పోయాను, బస్తీలు పోయాను, రేకుల షెడ్లలో పండుకున్నాను, చెట్ల కింద పండుకున్నాను. ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి మినిస్టర్లు నాకు ఇల్లు వద్దని హుకం జారీ చేస్తే హాస్పిటల్ సెల్లర్లో పండుకున్నాను నేను. సో నేను బహుజన్ సమాజ్ పార్టీ టికెట్లు అమ్ముకున్నాను. బాగా చేశారు. మీ పార్టీకి వేరే పార్టీలకు పెద్ద తేడా ఏముంది? అప్పటికప్పుడు వస్తే పార్టీలోకి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు కదా సార్. ప్రవీణ్ సార్, వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ. ప్రవీణ్ గారు, ప్రవీణ్ సార్, ఇప్పుడు మీరు మా శర్మ అడిగిన దానికి, ఇప్పుడు మీరు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ గెలిచినటువంటి వ్యక్తి మీ బి ఫామ్ మీద గెలిచి ఇప్పుడు మీరు ఆయన మీదనే మీ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నారు 2014 ఆయన. ఒక్క నిమిషం, చాలా మంచి ప్రశ్న. థాంక్యూ వెరీ మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఆయన బహుజన్ సమాజ్ పార్టీ బి ఫామ్ మీద 2014లో ఎన్నికై తన స్వప్రయోజనాల కోసం కేసీఆర్ కాళ్ళ మీద పడ్డాడు, బీఆర్ఎస్ పార్టీలో పడ్డాడు. లెట్ మీ ఫినిష్, మీరు అడిగారు కదా, లెట్ మీ ఫినిష్ రైట్. ఆయన అది ఆయన నైతిక విలువలకు అది అద్దం లాంటిది. సార్ మీ పార్టీలోకి వచ్చేటప్పుడేమో మా పార్టీ సిద్ధాంతం మీద వచ్చి బీఫామ్ తీసుకుని అంటున్నారు, పోయిన తర్వాతనేమో అతను అమ్ముడు పోయిన అంటారు. ఆయన ఒకటే కదా అదే జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి, ఇద్దరు బీఫామ్లు మీ బీఫామ్లే తీసుకుని చేశారు. ఆ తర్వాత మీ పార్టీ వాళ్ళ మీద కంప్లైంట్ కానీ వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని కానీ వాళ్ళ మీద ప్రొటెస్ట్ చేసింది కానీ ఏం లేదు. అలాంటప్పుడు మీ మీద ఇలాంటి విమర్శలు రావడం సహజమే కదా. ఒక్క నిమిషం సార్ సార్ దాని కంటిన్యూ గానే అసెంబ్లీలో కూడా సార్ అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేసారు. నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి గెలిచారని మంత్రిగా కూడా తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఎప్పుడు మీరు పట్టించుకోలేదు కదా వాళ్ళిద్దరి గురించి. నేను దాని చరిత్రలోపల నేను పోవడం లేదు కానీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్. మీరు 2000 ఫామ్లు అమ్ముకుంటున్నారు అనే దానికి చరిత్రనే కదా. వాళ్ళకి మేమేమో డబ్బులు ఇచ్చి, ఇప్పుడు మీకు మేము ఇచ్చిన వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని బీఫామ్లు ఇచ్చిన పరిస్థితి మా దగ్గర లేదండి, అవసరం కూడా మాకు లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ మా బహంజీ కుమారి మాయావతి గారు కూడా మా మీటింగ్లో బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తల విరాళాల మీద అదేవిధంగా పేద ప్రజల సహాయం మీదనే ఆధారపడేది. ఈ డబ్బులు ఈ ధనవంతులు ఇచ్చే సోకాల్డ్ కోట్ల రూపాయల మీద ఆధారపడే పార్టీ కాదు. ఎందుకంటే అధికారంలోకి వస్తే రేపొద్దున ఎవరికి లాభం చేయాలి? ఎవరైతే డబ్బులు ఇచ్చిండో వాళ్ళకే లాభం చేయాలి. సో ఆ పరిస్థితి లేదు. మేము అందుకొరకే పేద ప్రజల విరాళాల మీద ఆధారపడతాం. రేపొద్దున అధికారంలోకి వస్తే కూడా వాళ్ళకే సాయం చేస్తారు. మీరు తెలంగాణ అధికారం చెప్తారు, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు తెలంగాణ విద్యార్థులు ఇప్పటికీ ఖానాపూరు, సిర్పూర్ కాగజ్నగర్ ఇంకా తెలంగాణలో లేదంటారు. లాజిక్ ఎక్కడ మిస్ అయ్యారా? జనం మిస్ అయ్యారా? లాజిక్ కాదు, వాస్తవం మిస్ అయింది ఇప్పటి వరకు. ఆ వాస్తవం తెలంగాణ ప్రజలకు తెలియకుండా కాపాడుతున్నారు. నిజానికి సిర్పూర్ కాగజ్నగర్ ఆ ప్రాంతం ఇప్పటికి కూడా ఆంధ్ర నుంచి వలస రావడం తప్పు కాదు. ఇక్కడ ప్రజలు తెలంగాణ వలస పోవడం తప్పు కాదు. వలస అనేది ప్రకృతి మానవ పరిణామ క్రమంలో ఒక భాగం, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ వీళ్ళు ఆ పెత్తందారులు, అక్కడి నుంచి వచ్చిన పెత్తందారులు ఇక్కడి ప్రాంతం యొక్క ప్రజల అమాయకత్వాన్ని ఆసరిగా తీసుకొని ఆదివాసీలు ఎక్కువగా ఉండే ప్రాంతం, దళితులు, గిరిజనులు, అదేవిధంగా పేద వర్గాలు, ఎక్కువగా బెంగాలీలు, వీళ్ళందరూ ఉండే ప్రాంతం, వాళ్ళందరూ అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని, వాళ్ళ నిరక్షరాస్యని ఆసరగా తీసుకొని, వాళ్ళకు స్వాభావికంగా ఉండే భయాన్ని ఆసరగా తీసుకొని మీ మీద కోనేరు కోనప్ప పోటీ చేస్తుంది కాబట్టి పెత్తందారు అంటారా? లేదు, అంతకుముందే పెత్తందారు. నేను పెత్తందారి అనడానికి, దొర అనేటానికి, వీటన్నిటికీ ఒక డెఫినేషన్ ఉంటుంది కదా. నన్ను చెప్పనిస్తలేరు మీరు. సో కోనేరు కోనప్ప 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిండు. అంతకుముందు కేవీ నారాయణరావు ఎమ్మెల్యేగా పనిచేసిండు. వీళ్ళు చెయ్యని దందలేదు, కట్టె దందో చేసిండు. ఇక్కడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారే 2009లో తెలంగాణలో ఈ సిర్పూర్ ప్రాంతంలో వీరప్పని ఎవరన్నా ఉంటే అది కోనేరు కోనప్పని అన్నాడు. ఓకే, సో ఇలాంటి కోనప్ప ఈరోజు తెలంగాణలో ఉన్న సిర్పూరు ప్రాంతంలో మొత్తం కాంట్రాక్ట్లను కూడా విజయవాడ, గుంటూరు నుంచి తీసుకొచ్చి వాళ్ళ బంధువులకు ఇచ్చిండు. తెలంగాణలో కాంట్రాక్ట్లు పనికిరారా? తెలంగాణ వాళ్ళు ఈ పనిచేయడానికి పనికిరాదా? వాళ్ళకి తెలంగాణ సంపదలో వాళ్ళకి హక్కు లేదా? కేవలం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకే ఈ కాంట్రాక్ట్. ఓన్లీ సిర్పూర్లో మాత్రమే ఆంధ్ర కాంట్రాక్టర్లు ఉన్నారు, రాష్ట్రంలో ఎక్కడ లేదు. అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర కాంట్రాక్టర్ల మీద ఆర్ఎస్ ప్రవీణ్ రాష్ట్రం గురించి కూడా మాట్లాడుతున్నాండి. కానీ సిర్పూర్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ పరిస్థితి ఉన్నది. సిర్పూరు ప్రాంతంలో ఎక్కడ కూడా కాంట్రాక్ట్లు అంతా కూడా, మీరు గూడెం బ్రిడ్జ్ తీసుకోండి, వలబనేని కన్స్ట్రక్షన్స్ ఎక్కడుంది? వలబనేని కన్స్ట్రక్షన్స్ కంకర మొత్తం కూడా మహారాష్ట్రకు తరలించే కంపెనీది వలబనేని కన్స్ట్రక్షన్స్. పెద్ద పెద్ద రోడ్లన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చారు. సో ఎక్కడ కూడా తెలంగాణ బిడ్డలకు కాంట్రాక్ట్ ఇవ్వలేదు. ఉద్యోగాలు కూడా తెలంగాణ బిడ్డలకు ఎస్పీఎం కంపెనీలో, మరి ఎక్కడ పోయింది ఇదంతా? మొత్తం అక్కడున్న భూములన్నీ కూడా వాళ్ళు ఆంధ్ర వాళ్ళే కబ్జా చేశారు. మరి తెలంగాణలో ఎక్కడుంది సిర్పూరు? అందుకొరకే ఆ సిర్పూరును విముక్తి చేసి మళ్ళీ తెలంగాణలో కలపాలి. ప్రవీణ్ గారు, మీరు చెప్పిన దాని ప్రకారం, మీ ఆర్గ్యుమెంట్ ప్రకారం 2014లో ఆయన గెలిచారు, 2018లో గెలిచారు అంటే జనంకు మీరు చెప్పే వరకు తెలియని పరిస్థితుల్లో బలమైన ప్రత్యర్థి లేక జనాలను కొనుక్కొని, జనాలను భయంలో పెట్టి, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి, నా మీదనే 25,000 దొంగతనం కేసు పెట్టిందంటే ఒక అడిషనల్ డీజీగా రిటైర్ అయిన మీద ఇంకా ఎన్ని కేసులు పెట్టుంటారో ఆలోచించండి. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్స్లో 100 एससी एसटी अट्रासिटी केसुलु उंटे 60 फेक एससी एसटी अट्रासिटी केसुलु सिर्पूर नुंचि प्रवीण गारू इप्पुडु चेप्पंडि ओक विषयमु इप्पुडु इंदाक चेप्तू हेलिकाप्टर्लकु संबंधिंचि फंडिंग अंता कूडा అభిమానులు కార్యకర్తలు ఇస్తున్నారు అంటారు రేపు ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఓటుకి డబ్బులు అనేది పంచడం జరుగుతానే ఉంటుంది అది వాస్తవం మరి ప్రవీణ్ గారు కూడా డబ్బులు పంచుతారా మేము పంచాం ప్రేమ పంచుతాం కళలు పంచుతాం మేము ప్రజలకు ఏం చేస్తామో చెప్తాం మా నిజాయితీని ప్రజల ముందర పెడతాం మేము రేపు పొద్దున ప్రజల అధికారం ఇచ్చిన తర్వాత ప్రజల మధ్యనే ఉంటాము ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం ప్రజల గొంతుగా మార్తం చెప్తాం అంతే డబ్బులు పంచే కల్చర్ ప్రవీణ్ గారు ఇది ప్రాక్టికల్ సాధ్యం బాగుంటగాని ప్రాక్టికల్ ఎదురు అడుగుతున్నారు డబ్బులు నేను మునుగోడులో పంచలేదండి డబ్బులు ఇవ్వలేదని అడుగుతున్నారు నేను మునుగోడులో పంచలేదు సార్ 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 ఒకటి సార్ వస్తాయి రేపు 40000 కూడా ప్రవీణ్ గారు 40000 కూడా వస్తాయి ఎందుకు అనుకుంటున్నారు మీరు ప్రవీణ్ గారు తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాలు ప్రారంభమయ్యాయి 2023 తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి మరికొద్ది నెలల్లో ఆంధ్రాలోను దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి పర్టికులర్గా ఇక్కడ కుల రాజకీయాలు బహుజనుల చుట్టూ తిరుగుతున్నాయి ముఖ్యంగా మన ప్రధానమంత్రి వచ్చినప్పుడు దళిత నేత మందకృష్ణ మాదిగని కౌగులించుకున్నారు మీరు కూడా చూశారు వీడియోలో టీవీలో కౌగులించుకోవడం కాదు ఏడ్పించారు అది మేము అనుకుంటున్నాం మీరంటే బాగుంటుంది గారు పబ్లిక్ ఆయన కాలు మొక్కించుకున్నారు మీరంటే బాగుంటుంది యాక్చువల్గా ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు ఏమని అనొచ్చు మేము అన్ని అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి అనకూడదు సో దళిత రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాల్లో మొదలయ్యాయి దళితుల ఓట్ల కోసమే ఈ రకమైనటువంటి ట్రెండ్ స్టార్ట్ అయింది అన్నది సో దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా దళిత ఓట్ల కోసం దగ్గరకు వస్తాయా లేకపోతే అది ఒక బీఎస్పీ ప్రవీణ్ మీ దగ్గరకు మాత్రమే సాధ్యమవుతాయా ప్రవీణ్ గారు దాన్ని కంటిన్యూగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణపై ప్రవీణ్ కుమార్ కావచ్చు అది బీఎస్పీ స్టాండ్ ఏంటి చెప్తాను సో మొట్టమొదట మరి దళిత రాజకీయాలే కాదు బహుజన రాజకీయాల చుట్టే ఈరోజు తెలంగాణలో మొత్తం కూడా రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి అయితే ఈ దళిత వర్గాలకు చెందిన నాయకులు లేదా బీసీ వర్గాలకు చెందిన నాయకులు ఇంకా మిగతా వర్గాలకు చెందిన పేద వర్గాలకు చెందిన నాయకులను వీళ్ళందరినీ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళతో రకరకాల చేయరాని పనులన్నీ చేయిస్తూ ఓట్లన్నీ కూడా ఆ వర్గాల నుంచి సానుభూతితోని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్లు కానీ సో నేనేమంటున్నా అంటే ఈ మోడల్ పనిచేయదు ఈ మోడల్ వల్ల ఈ వర్గాలు అభివృద్ధి కావు ఈ మోడల్ వల్ల అభివృద్ధి అయ్యేదంతా కూడా మళ్ళీ ఆధిపత్య వర్గాలే సో బహుజన్ సమాజ్ పార్టీ ఏం చెప్తుందంటే అరే మనం ఈ నరేంద్ర మోడీ గారి దగ్గరనో లేకపోతే కేసీఆర్ గారి దగ్గరనో లేకపోతే సోనియా గాంధీ దగ్గరనో మనము కాళ్ళు మొక్కడం ఏంటి మనం 100కు 90 మంది 100కు 80 మంది మనం ఉన్నప్పుడు మనం మన హక్కులు మనం అధికారంలో ఉంటే మనం పోరాడి మనమే సాధించుకోవచ్చు మనం వాళ్ళ దగ్గరకు పోయి పబ్లిక్గా ఏడవడం ఎందుకు లేకపోతే పబ్లిక్గా ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాళ్ళు మొక్కడం ఎందుకు ప్రతిసారి కూడా 100కు 20 మంది ఉన్న మనం వాళ్ళ కాళ్ళ మీద పడడం ఎందుకు వాళ్ళని అడగడం ఏంటండి 1% లేని వర్గాలు రాజ్యాధికారం అని చెప్పి ప్రగతి భవన్లో కూర్చున్నప్పుడు 99 మంది గేటు బయట సార్ మాకు ఇది ఇవ్వండి మాకు ఆ భవనం ఇవ్వండి ఈ భవనం ఇవ్వండి సార్ మాకు ఈ మూసినది పక్కన ఇచ్చిండ్రు అక్కడ కాదు మాదాపూర్లు ఇవ్వండి అని వాళ్ళ కూడా ఏందండి ముఖ్యమంత్రి పీఠం మీదనో మంత్రి పీఠం మీద కూర్చొని జీవో తయారు చేసి ఇగో ఇట్లా ఇస్తున్నామని చెప్పి వేస్తేనే కదా మీరు నాయకులు అయ్యేది అదే కదా ఇప్పుడు కుల సంఘాలు అందరిని హక్కును చేర్చుకోవాలి కదా ఎగ్జాక్ట్లీ అందరిని హక్కు చేసుకోవడం కోసమే బహుజన రాజకీయం వచ్చింది బహుజనులు అంటే కేవలం ఎస్సీలే కాదు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిం మైనారిటీలు క్రైస్తవ మైనారిటీలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా బహుజన ఆర్ఎస్ గారు ఈ మామూలుగా హత్యలు ఆ రాజకీయాల గురించి మాట్లాడితే ఒక హత్య జరిగిందంటే మీరు పోలీసు ఎవిడెన్స్ సరిగా లేకపోతే కేసు కొట్టేశారు చనిపోయింది నిజం కానీ విట్నెస్ ఎవరు చంపారో తేల్చారు పరిటాల రవి హత్య కేసులో సిబిఐ విచారణ అని చెప్పారు సిబిఐ విచారణలో ఆరోపణలు వచ్చినటువంటి నాయకులకు సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చారు మధు సీనియర్ని చేశారు ఆ ఎపిసోడ్ని చెప్తారు కొంచెం ఆ ఎపిసోడ్ మరి నేను అనంతపూర్ ఎస్పీగా ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎస్పీగా ఉన్నప్పుడు జైల్లో కుట్ర జరుగుతుంది అనేటువంటి చెర్లపల్లి జైల్లో కుట్ర జరుగుతుంది రిపోర్ట్ చేశారు ఎట్లా దానికి సంబంధించి యా గుడ్ క్వశ్చన్ నేను ఏం చెప్పానంటే జైళ్ళల్లో ఖైదీలు ఉన్నప్పుడు ఖైదీలకు మొబైల్ ఫోన్ యాక్సెస్ ఉండకూడదు రైట్ సో ఖైదీలకు మిగతా ఏ కమ్యూనికేషన్ డివైస్తో యాక్సెస్ ఉండకూడదు కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అప్పట్లో ఏంటంటే ఈ మధ్యల చెరువు సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి పరిటాల రవి కుటుంబంతో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకు వైరం ఉంది పెనుగొండ ప్రాంతంలో సో అతనికి ఫ్రీగా ఈ కమ్యూనికేషన్ డివైసెస్ అన్నీ కూడా పోతున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిందని నేను డీజీపీ గారికి ఒక మెసేజ్ పెట్టినా రైట్ సో ఒక ఎస్పీగా నాకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నా బాధ్యత చెప్పడం నా బాధ్యత దాని తర్వాత జైల్ డిపార్ట్మెంట్ నా కంట్రోల్ ఉండదు కదా సో యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత డీజీపీ మరి అప్పుడున్న డీజీపీ తీసుకున్నాడో లేదో నాకు తెలియదు. అంటే 2004లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినప్పటి నుంచి యాక్సెస్ పెరిగిందా మొబైల్ యాక్సెస్ పెరిగిందా మీ అబ్జర్వేషన్ ఏంటి పరిటాల రవి హత్యకు సంబంధించి మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు దాని మీద నా మీద ఎవరు ఆరోపణ చేయలేదండి. ఆమె నా మీద ఆరోపణ చేస్తే పరిటాల రవి భార్య పరిటాల సునీత గారు నా పేరు కూడా మరి నిందితుల్లో ఒకరిగా ఎక్స్పీ సహకారంతోనే జరిగిందని పెట్టి ఉండేది కదా అట్లే పెట్టలేదా? ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ముందుగా సమాచారం ఉందా సార్ పరిటాల రవి హత్యకు సంబంధించి? లేదా సార్ మొబైల్ యాక్సెస్ ఎప్పటి నుంచి పెరిగింది సార్ 2004 నుంచే పెరిగిందా గవర్నమెంట్ మారినంత పెరిగింది కూడా ఉంటుండొచ్చేమో నేను దాని మీద ఇప్పుడు నేను జైల్ డిపార్ట్మెంట్లో పనిచేయలేదు కాబట్టి నాకు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని గవర్నమెంట్ అలర్ట్ చేశారు. నాకుండే సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జైల్లో మధ్యల చెరువు సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తికి కమ్యూనికేషన్ డివైసెస్ పోతున్నాయి దీనివల్ల ఏదో జరుగుతున్నట్టుగా అనుమానం ఉందని నేను ఆ రోజు డీజీపీ గారు చెప్పడం జరిగింది సార్. అంటే డీజీపీ కరెక్ట్ గా యాక్ట్ చేయలేదు అనుకుంటారా ప్రభుత్వాలు అది రాజకీయపరమైనటువంటి అంశం అని అప్పుడు అనుకున్నారా? చెప్పాలి సిబిఐ నిర్ధారించాల్సిన విషయాన్ని మీరు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మీరు ఐపీఎస్ గా ఉద్యోగం చేసి ఇవన్నీ అడిగేవాళ్ళం కదా సార్ ఎందుకంటే ఉద్యోగ రహస్యాన్ని చేయాలి కదా ఇప్పుడు బయటకు వచ్చారు మీకు అవన్నీ భవబంధాలని తెంచుకుంటూ వచ్చారు కాబట్టి అడుగుతున్నాను రిటైర్డ్ పోలీస్ అధికారి ప్రవీణ్ గారు మీరు చెప్తున్నారు కదా నేను అనంతపురం జిల్లా ఆ రోజు మర్డర్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను యాక్చువల్గా తగురుకుంట ప్రభాకర్ మర్డర్ జరిగింది కోట్ రోడ్లో తగురుకుంట ప్రభాకర్ మంగళ షాప్లో ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆయన ఇచ్చేశారు అప్పుడు నేను 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 ఎస్పీగా పోకమని జరిగినాను అఫ్ కోర్స్ అయ్యుండొచ్చు కానీ అప్పటి నుంచి ఆయన నాకు థ్రెట్ ఉంది నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా మీద మానిటరింగ్ చేస్తున్నారు ఈవెన్ కడపలో కొన్ని కోర్టులకు అటెండ్ కావాల్సినప్పుడు కూడా నా మీద మానిటరింగ్ పెట్టారు అని చెప్తే సో మీరేమో డీజీపీకి అప్పటి డీజీపీకి లేఖ రాశానని చెప్పారు కానీ మానిటరింగ్ మీ తరపు నుంచి కూడా స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. పోలీసుల సెక్యూరిటీ ఆ రోజు ఏదైతే టీడీపీ ఆఫీస్ ఉందో మన అరవింద్ నగర్ రైల్వే ట్రాక్ పక్కన ఉందో టీడీపీ ఆఫీస్ ఉందో అక్కడ మాత్రం ఆ రోజు పోలీస్ భద్రత ఎక్కువ లేకపోవడం మూలంగా పరిటాల రవి షార్ట్ వెరీ దగ్గర నుంచి గన్మెన్ జరిగినప్పుడు పరిటాల రవికి గన్మెన్ కూడా ఉన్నారు చనిపోయారు సార్. ఆర్ఎస్ గారు దానికి యాడింగ్ పోలీసులకు దొరకలే కానీ మా బావ కళ్ళల్లో ఆనందం చూశాయని చెప్పేసి డైలాగ్ మాత్రం వినపడింది సార్ అరెస్ట్ కంటే ముందే చంపిన వాళ్ళ కంటే. అవును ఆయన మద్దులసూరి TV9కు మద్దు సీన్ అనుకుంటాను అతను TV9కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు. అవును అంటే పోలీసులు పట్టుకోలేదు కానీ పోలీసులు ప్రయత్నం చేశారండి. పోలీసులు ప్రయత్నం చేస్తే అందరు నిందితులు ఒకటే రోజు దొరుకుతారా అండి? అందరు నిందితులు ఒకటేసారి సంఘటన జరిగినప్పుడు ఒక్క నిమిషం పరిటాల రవి ఈజ్ ఎమ్మెల్యే పట్టపగలే అతని మర్డర్ జరిగిందండి. ఆ టీడీపీ ఆఫీస్లో టీడీపీ కార్యకర్తల విషయంలో వచ్చి కొంతమంది క్లోజ్ రేంజ్లో కాల్చిపోయారండి రైట్. కాల్ చేసిన వెంటనే వాళ్ళు పారిపోయారు. కాల్ చేసిన వెంటనే ఫస్ట్ జరిగేది ఏంటి పరిటాల రవి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయాడు. చనిపోయిన వెంటనే జనరల్గా ఏం జరుగుతుంది ఆ ఏరియాలో ఉండే ప్రజలందరూ కూడా కమోషన్కి గురవుతారు. కమోషన్కి గురైన వెంటనే మొట్టమొదట పోలీసు వాళ్ళందరూ ఆ సీన్కు రష్ అవుతారు రైట్. సీన్కు రష్ అయినప్పుడు నిందితులు ఎక్కడ దొరుకుతారు ఏంటి అనేది ఆనవాళ్ళు అవన్నీ తీసుకొని పోతారు. మర్డర్ కేసులో జరిగిన ప్రతి మర్డర్లో కూడా నిందితుడు వెంటనే దొరుకుతాడు అనండి అవన్నీ జరుగుతాయి. మేము మ్యాక్సిమం ట్రై చేసినాం ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటుంది కానీ ఆ మధ్యలోనే వాళ్ళు బయటకు వచ్చి ఎక్కడో వేరే కడప జిల్లాలోనే ఇంకెక్కడో చోట పోయి వాళ్ళు ఎక్కడో వీడియోలు చేసినట్టుగా మాకు సమాచారం వచ్చింది. ప్రవీణ్ గారు రవి హత్య కుట్ర మీకు ముందే తెలుసు కానీ ఆపడంలో మీరు విఫలమయ్యారనేది పెద్ద చర్చ అప్పట్లో జరిగింది. తప్పు ఒక జిల్లా ఎస్పీగా చేయాల్సిందంతా కూడా ప్రవీణ్ కుమార్ చేశాడు సార్. నిజంగా నేను విఫలమై అంటే పరిటాల సునీత గారు నా పేరే పెట్టేటోళ్ళు కదా సార్ అర్థమైందా? పరిటాల సునీత గారు నా పేరే పెట్టేటోళ్ళు. మీరు కుట్ర జరిగిందన్న విషయం మీకు ముందే తెలుసు. కుట్ర అని అంటలేనండి నేనేమంటున్నానంటే పరిటాల రవి గారికి కొంతమంది వ్యక్తుల నుండి ప్రమాదం ఉన్నది ఎందుకంటే వాళ్ళకి మొదటి నుంచి కూడా మధ్యల చెరువు సూర్యనారాయణ రెడ్డి పరిటాల రవి వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పటి నుంచో వైరం ఉన్నది. అది ఒక్క సంవత్సరం కాదు 20-30 సంవత్సరాల నుంచి ఆ రెండు కుటుంబాల మధ్యలో మీరు అనంతపురం కాబట్టి మీకు కూడా తెలుసు వైరం ఉన్నది. న్యాచురల్గా పరిటాల రవి కూడా నా దగ్గరికి వచ్చి చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము చాలాసార్లు గవర్నమెంట్కి నివేదించడం జరిగింది. అదంతా కూడా మీరు అనంతపురం ఎస్పీ ఆఫీస్లో పోయి రికార్డులు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది సార్. తెలంగాణ రాజకీయాలకు వద్దాం. జస్ట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే ప్రవీణ్ గారు మీరు మీరు పోటీ చేయడం మూలంగా బీఎస్పీ పోటీ చేయడం మూలంగా అది అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం మూలంగా ఈసారి ప్రభుత్వం బీఆర్ఎస్ఏ స్థాపిస్తుంది. దీనికి అన్ని పార్టీలు ఒకవైపు బీజేపీ కావచ్చు, ఒకవైపు బీఎస్పీ కావచ్చు, ముఖ్యంగా మీరు, ఎందుకంటే దళిత ఓట్లను చీల్చడం మూలంగా అవి కాంగ్రెస్కి పోకుండా ఉంటాయి, బీజేపీకి వెళ్లకుండా ఉంటాయి. అధికార పార్టీకి ఒక రోడ్ వే క్రియేట్ చేయడానికి బీఎస్పీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేయడానికి రెడీగా ఉంది. యు ఆర్ ద ప్లాన్ ఏ ఆఫ్ టిఆర్ఎస్. ఇక్కడే వివక్ష ఉందంట. ఈ ప్రశ్నలోనే వివక్ష ఉంది. నేను ఎందుకు చెప్తాను, రైజింగ్ క్వశ్చన్ ఇన్ పబ్లిక్ యాక్షన్, అండర్స్టాండ్. సో నేను ఏమంటున్నానంటే, అంటే బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయాల్లోకి రాకూడదా? అది ఎవరు అనలేదు. లేకపోతే ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో ఉన్న దేశ రాజకీయాలను గుత్తకు తీసుకున్నాయా? ఒక్క నిమిషం, అంటే వాళ్ళే చేయాలన్నా రాజకీయాలు, ఇంకా వేరే వాళ్ళు చేయకూడదా? బహుజనులకంటూ ఒక ఇండిపెండెంట్ స్పేస్ ఉండకూడదా? ఎంతసేపు మేము పోటీ చేసిన ప్రతిసారి పాపం కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు చీలుస్తున్నారు, పాపం బీఆర్ఎస్ వాళ్ళ ఓట్లు చీలుస్తున్నారు, పాపం బీజేపీకి వీళ్ళు దూరం అయిపోతున్నారు. ఏంటండి పాపం? 100కు 90 మంది మేమున్నాం కాదండి, 99 మంది మేమున్నాం. మాకంటూ ఒక వేదిక కావాలని మేము ఎప్పుడు కూడా 99 మంది ఉండి వీళ్ళ గడిల ముందర అడుక్కోవడం. ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, కాంగ్రెస్తో బీఎస్పీ కలిసి పోటీ చేస్తుందని చెప్పి చర్చ జరిగినటువంటి సమయంలో అకస్మాత్తుగా బీఎస్పీ ఎందుకు దూరం పోయిందనేది ఒక చర్చ, ఒక ఆరోపణ. సార్, కాంగ్రెస్తో బీజేపీ పొత్తు ఉండదని మా జాతీయ నాయకురాలు బయంజీ కుమారి మాయావతి గారు ఎప్పుడో చెప్పారు. బీజేపీతో ఉండదు అంటే ఎన్డీఏతో ఉండదు, ఇండియాతో ఉండదని ఆమె ఎప్పుడో చెప్పినారు. మేము ఇండిపెండెంట్ రాజకీయాలు చేయాలి. అలాగే చాలా మంది చేస్తున్నారు. కానీ సిరిపూర్లో కాంగ్రెస్ ప్రవీణ్ కుమార్కి సపోర్ట్ చేయాలి, మిగతా ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీకి బీఎస్పీ సపోర్ట్. ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ని పెట్టింది కదా. సిర్పూర్లో కూడా కాంగ్రెస్కి ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఆయన పేరు రావి శ్రీనివాస్. కూడా నామినల్, అది నామినల్. రావి శ్రీనివాస్ నామినల్ ఎట్లా అంటారండి మీరు? ఆయన ఒక జాతీయ పార్టీకి అభ్యర్థి. కానీ అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పూర్తి సహకారం ఇస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా సహకారం ఇస్తున్నారు, ఎక్కడ కూడా ఉంటే వాళ్ళు కాంగ్రెస్ క్యాండిడేట్ ను విత్డ్రా చేసిండే వాళ్ళు. మరి బీజేపీ కోసం బెహంజీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయలేదు అన్నది ప్రధానమైన ఆరోపణ ఉంది సార్. బీజేపీకి సపోర్ట్ చేయలేదని మీరు 402 మంది అభ్యర్థులను పెట్టిన తర్వాత బయంజీ గారు పోటీ చేసినా చేయకపోయినా 402 మంది అభ్యర్థులున్నారు. అయినా బీజేపీ కోసం మేము పోటీ చేయకపోవడం ఏంటండి? అసలు బహుజన రాజకీయాలే బీజేపీ యొక్క మతోన్మాద రాజకీయాలకు, మనువాద రాజకీయాలకు వ్యతిరేకంగా వచ్చినాయి. మీరు చూడండి, మా బహుజన రాజకీయాలు ఏ పునాదుల మీద నిర్మించారు? రాంగ్. మాయావతి గారి మీద సిబిఐ కేసులు లేనేలేవు, అన్నీ కూడా కథం అయిపోయినాయి. ఎక్కడున్నాయండి? మాయావతి గారి మీద ఒక్క కేసు కూడా లేదు. ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్. బీజేపీ మనువాద రాజకీయాలు, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడ్డది బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. ఎందుకంటే మా పార్టీ సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా మాన్యశ్రీ కాన్షీరాం, అదేవిధంగా జ్యోతిరావు పూలే, ఇలాంటి మహనీయుల సిద్ధాంతాల పునాది మీద నిర్మించబడ్డది. మేము చచ్చిన మతోన్మాద రాజకీయాలతో ఐ డోంట్ కేర్ అండి. మా పార్టీ వల్ల ఓట్లు చీలితే నేను అంటే నేనేమన్నా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి రాజకీయాల్లోకి రావాలన్నా, లేకపోతే నేను రాజకీయాల్లోకి వచ్చింది కేసీఆర్కి సపోర్ట్ చేయడానికి రావాలన్నా, లేకపోతే రాజకీయాల్లోకి వచ్చింది బీజేపీకి సపోర్ట్ చేయడానికి రావాలన్నా? మా ఓట్లు మేము గుంజుకుంటున్నామండి. ఇన్ని సంవత్సరాలు మా ఓట్లు తీసుకొని మమ్మల్ని కేవలం రేషన్ బియ్యం కోసం, లేకపోతే కంట్రోల్ బియ్యం కోసం, బతుకమ్మ చీరల కోసం, లేకపోతే పింఛన్ల కోసం రోజు పోస్ట్ ఆఫీసుల ముందు లైన్లు కట్టే జాతులుగా ఈ 90% ఉన్న ప్రజలను తయారు చేసిండ్రు. కాబట్టి మేము అట్లా యాచకులుగా ఉండదలుచుకోలేదు, పాలకులుగా ఉంటామని బహుజన్ సమాజం. మా ఓట్లు వాళ్ళు దొంగిలించుకొని పోయినరు. తెలంగాణలో మీరు బహుజనులకు అధికారం రావాలని మీరు అంటారు బీఎస్పీ తరపు నుంచి. ఆర్ కృష్ణయ్య రాజ్యాధికారం బీసీలకు రావాలని చెప్తారు, మందకృష్ణ వర్గీకరణ కావాలని చెప్తారు. అందరి లక్ష్యం బడుగులు, బలహీన వర్గాలే. ఈ స్లోగన్ ఇస్తున్న వాళ్ళంతా కూడా మీరంతా ఎందుకు కలిసి పనిచేయలేకపోతున్నారు? సార్ చెప్పండి సార్. ఇప్పుడు మీరంతా విడిపోయి విడిగా ఉండడం వల్ల బలమా బలహీనత? ఎందుకు మీరందరూ, మీరు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేశారు, ఇవన్నీ తెలుసు, రాజకీయ కులాలన్నిటినీ ఒకే తాటి మీదకి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అది మీ వైఫల్యం కాదా? ఈ నాయకత్వం సామాజిక వర్గాల వారిగా నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళ వైఫల్యం కాదా? బహుజన్ సమాజ్ పార్టీ మొదటి నుండి కూడా నేను పార్టీలో జాయిన్ అయిన వెంటనే నేను కలిసింది ఆర్ కృష్ణయ్య గారిని, నేను మందకృష్ణ గారిని కలిశాను, తర్వాత ఎన్నో బీసీ సంఘాల నాయకులను కలిశాను, మైనారిటీ నాయకులను కలిశాను, తర్వాత ఇంకా చాలామంది నాయకులను కలిసిన. నేను అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించిన, ఈ పార్టీ యొక్క ప్రస్థానం గురించి చెప్పిన, ఈ పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాగా ఒక ఇంక్లూజివ్ తెలంగాణ, అందరి తెలంగాణను ఏ విధంగా చేయబోతున్నదన్న విషయం వాళ్ళకు చెప్పిన, వాళ్ళని ఇన్వైట్ కూడా చేసిన. వాళ్ళు రాకుండా నరేంద్ర మోడీ గారి దగ్గరకో లేకపోతే ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకో వస్తే నేను చేసేది, అందరూ ఏకతాటి మీదకి రావడం మంచిది. ఇప్పటికీ కూడా చెప్తున్నా, అందరూ ఏకతాటి మీదకి రాని అంశమే కదా ప్రధాన రాజకీయ పార్టీలు కష్టంగా మారుతున్నాయి. బీసీల్లో కూడా గౌడ్స్ని ఒక వర్గంగా, ముదిరాజుల్ని ఒక వర్గంగా, గౌడ్స్ని ఒక వర్గంగా చీల్చారు, దళితుల్లో మాదిగల్ని ఒక వర్గంగా, మాలల్ని ఒక వర్గంగా చీల్చారు. పాలకులకు చెప్పండి, రాజకీయ పార్టీలే కదా, రాజకీయ పార్టీ ఎవరి చేతిలో కూడా అదే ఉంటుంది. మేమందరినీ కలపడానికి వచ్చినాం, వాళ్ళు విడదీసి పాలిస్తున్నారు. అవును అవును, వాళ్ళు విడదీసి కలపడానికి వచ్చినారు. బహుజనుల్లో మైనారిటీలు అంటే కలుపుకోలేకపోయారు, అందరినీ కలపడానికి వచ్చాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే తన మంచి బహుజనులు ఎవరు కలపలేకపోయినండి, బహుజనులు మా పార్టీలో చూసిన ముదిరాజులు వాదాన్ని వినిపిస్తారు, మందకృష్ణ ఒక వాదాన్ని వినిపిస్తారు, మందకృష్ణ ఏ వాదం వినిపిస్తున్నాడు, ఇటు మందకృష్ణ ఏ వాదం వినిపిస్తున్నాడు, ఒక వాదాన్ని వినిపిస్తారు. అందరూ కలిసి ఒక తాటి మీదకి రావడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఏ వాదం వినిపిస్తున్నాడు? వర్గీకరణకి ఆయన సపోర్ట్ చేస్తూ ఇప్పుడు బీజేపీ అంతే కదా. ఆయన ఏమన్నా ఇంకా వేరే అంటున్నాడా? రాజ్యాధికారం అంటున్నాడు ఆయన. సార్ మీరందరూ కలిస్తే ఇంకా బలం పెరిగింది కదా, ఎందుకు ఆ ప్రయత్నం చేయడం? నా బాధ్యత, ఇన్వైట్ చేశాను, మీరు అదే వినండి. మందకృష్ణ గారిని, ఆర్ కృష్ణయ్య గారిని, మిగతా అందరూ సంఘాల నాయకులను నేను ఇన్వైట్ చేశాను, చేసి అందరం కలిసి ప్రజల దగ్గరికి పోదాము, ప్రజలకు ఈ వర్గాలకు తరతరాలుగా జరిగిన అన్యాయాన్ని వివరిద్దాం రండి అని చెప్తే, వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఒక ఆయన వైఎస్ఆర్ సిపి గారికి పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంపీ అయ్యారు, ఇంకొక ఆయన నరేంద్ర మోడీ గారి దగ్గరకు పోయి నాకు వర్గీకరణ నరేంద్ర మోడీ చేస్తాను, రేపు ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు పెట్టుకుని బీజేపీకి ఓటేశారు. సానుకూలంగా స్పందించారు నరేంద్ర మోడీ ప్రధాని వచ్చినప్పుడు. సో ఈసారి ఎన్నికల్లో ఒక వర్గం ఖచ్చితంగా బీజేపీ వైపు వెళ్లే అవకాశం లేదంటారా? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు అడిగినందుకు. నిజానికి నరేంద్ర మోడీ గారి మాటలు నీటి మూటలు. 2018లో జాట్లకు ఓబీసీ కోటా ఇప్పిస్తానన్నాడు నరేంద్ర మోడీ, ఇంతవరకు కాలేదు. వినండి, 15 లక్షల రూపాయలు భారతీయుల ఖాతాల్లోకి వస్తాయన్నాడు, వచ్చినాయి మీకు? రాలేదు. సో నరేంద్ర మోడీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ఈ గండం గట్టెక్కి తెలంగాణలో బీజేపీకి ఇన్ని సీట్లు వస్తే బాగుంటుంది అనేది ఎక్కడ మాట, ఎండకు ఆ గొడుగు పట్టి ఇవాళ తెలంగాణలో మాదిగల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి, వాళ్ళకు అనాదిగా వర్గీకరణ కోసం పోరాటం జరుగుతూ ఉన్నది కాబట్టి, ఇక్కడ వచ్చి మాదిగలకు నేను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నా అన్నాడు. నేను ఒక్కటే ప్రశ్న నరేంద్ర మోడీ గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నా, 2014 నుంచి 2023 వరకు కేంద్ర ప్రభుత్వంలో మీరు మెజారిటీతో ఉన్నారు, రైట్? సో 2004 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నది, రైట్? ఓకే, లెట్ మీ ఫినిష్. పంపించిన తర్వాత మరి మీరు ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు ఎలాంటి పోరాటాలు జరగకుండానే మీరు 10% రిజర్వేషన్ ఇచ్చి దాన్ని రాజ్యాంగాన్ని అమెండ్ చేసి, ఐ థింక్ 123rd అమెండ్మెంట్ అనుకుంటాను, రాజ్యాంగాన్ని అమెండ్ చేసి సుప్రీంకోర్టులో కూడా ఎస్ ఇది నిజమే అని చెప్పి చేయించుకున్నారు. నా ప్రశ్న ఏంటంటే 40 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ ఈ పోరాటం చేస్తుంటే మీరు కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాజ్యాంగం, మరి అలాంటి నరేంద్ర మోడీకి గుజరాత్ ఎన్నికల్లో బీఎస్పీ ఎందుకు మద్దతు ఇచ్చింది సార్? ఎవరికి బీఎస్పీ? మొన్న గుజరాత్ ఎన్నికలు జరుగుతుంటే గుజరాత్ ఎన్నికలలో బీఎస్పీ పార్టీ తప్పండి, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ బీజేపీకి ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వదు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తాను, మీకు అదే చెప్తాను, వాళ్ళు ఒక మతోన్మాదమే పునాదిగా, ఈ దేశాన్ని విడదీయడమే పునాదిగా వచ్చిన పార్టీ హిందువులను మోసం చేయడానికి వచ్చిన పార్టీగా వాళ్ళు వచ్చి హిందువులను మోసం చేస్తూ హిందుత్వ పేరు చెప్పి హిందువులను మోసం చేసి మెజారిటీ హిందువులను మోసం చేసి ఈ దేశంలో ఉండే సంపద అంతా కేవలం సంపన్న వర్గాల చేతుల్లో. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇప్పుడు వెస్ట్ ఇండియా కంపెనీ. సో గుజరాత్ చేతిలో పెట్టడం కోసం వచ్చింది భారతీయ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ దేశంలో పేద వర్గాలు అనాదిగా అణచివేతకు గురవుతూ సంపదకు దూరంగా ఉండే వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అత్యాచారాలకు గురవుతున్న వర్గాలు, దౌర్జన్యానికి గురవుతున్న వర్గాలు, రోడ్డు సౌకర్యం లేని వర్గాలు, అదేవిధంగా చదువుకు దూరమైన వర్గాలు, ఈ వర్గాలను పాలకులుగా చేసి, అంతే తప్ప నేను మళ్ళీ మాకు వర్గీకరణ చేయండి, అది చేయండి, ఇది చేయండి కాదు, పాలకులుగా చేసి అధికారం వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే నిర్ణయించుకుంటారని ఒక గొప్ప నమ్మకంతో వచ్చి వర్గీకరణ ఎస్సీలదే కాదండి, వర్గీకరణ ఏదైనా మంచిదే, కానీ దానివల్ల వచ్చే ఫలితాలు పరిమితం, కానీ రాజకీయ అధికారం వల్ల వచ్చే ఫలితాలు అపరిమితం. సంపదలో నిజమైన భాగస్వామ్యం లభించేది రాజ్యాధికారం. అందుకొరకు ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అన్నారు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, రాజ్యాధికారం ద్వారానే ఈ పేదరికం పోతుంది, ప్రగతి యొక్క తాళాలు మన చేతిలోకి వస్తాయని అన్నారు. ప్రవీణ్ సార్, మీకు సంబంధించి మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయా అని మాత్రం అడగండి, దాని మీద క్లారిటీ ఇవ్వండి. మునుగోడు నియోజకవర్గం ఖుదాబక్ష్ పెళ్లిలో మీకు బినామీ పేరుతో ఒక కంపెనీ ఉందని, దానికి 100 ఎకరాల భూములు ఉన్నాయని, ఆ విషయంలో మీరు ఒక ప్రజాప్రతినిధిని బెదిరించారనేటువంటి ఆరోపణ ఉంది. చాలా బాగా రీసెర్చ్ చేసిండ్రు. ఇంపాసిబుల్ అండి. నేను నేను ఫస్ట్ దానికి చెప్పనా, ఖుదాబక్షిపల్లికి నేను మొట్టమొదటిసారి మునుగోడు బై ఎలక్షన్లో ప్రచారానికి పోయినప్పుడే ఖుదాబక్షిపల్లి అనే ప్రాంతాన్ని చూసిన, రైట్. సో నాకు మీరు అనే ఈ సోకాల్డ్ కంపెనీ, సోకాల్డ్ రాజకీయ నాయకులు, వాళ్ళ మీరు పేర్లు, వాళ్ళ పరిచయాలు, లేకపోతే నా ఇన్వెస్ట్మెంట్లు, మా ఇల్లు, ఇవన్నీ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను బినామీలతోనే కేటీఆర్ లాగా ఒక బినామీ, హరీష్ రావు లాగా ఒక బినామీ, లేకపోతే రేవంత్ రెడ్డి లాగా ఈ బినామీలతో నేను, కిషన్ రెడ్డి లేకపోతే ఇంకొకరు లాగా నేను బినామీలతో నడిపేవాడిని కాదండి. నేను బినామీని కాదు. నాకు ఒక్కటే అడ్రస్ ఉంది, ఒకటే పేరున్నది, నాకు ఇల్లు కూడా లేకుండా మొన్నటి వరకు, మొన్ననే సిర్పూర్ నియోజకవర్గంలో నేను జీవితంలో ఇల్లు అంటూ ఉంటే సిర్పూర్లోనే ఉండాలి, పుట్టింది అలంపూర్లో కావచ్చు కానీ చచ్చేది మాత్రం సిర్పూర్లోనే, నేను, మా భార్య, మా పిల్లలను కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఒక ఇల్లు కొనుక్కున్నా. అంతే తప్ప బినామీలతోని ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు సంపాదించి వాటిని మళ్ళీ ఇంకెక్కడో పెట్టి ఖుదాబక్షి పల్లె మీరు ఆధారాలు చూపించండి. ఇప్పుడంటే ఇప్పుడు జైలుకి పోతున్నారు సంబంధించినటువంటి విషయంలో. ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఆరోపణలు ఉంటే చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు రిజర్వేషన్లో ఐపీఎస్ అయ్యారు, వాళ్ళ కుటుంబంలో సభ్యులు కూడా మళ్ళీ రిజర్వేషన్లోకి వస్తారు. మీకు వచ్చినయో రాలేదో నాకు తెలీదు, ఒకే కుటుంబానికి ఇదే పరంపరలో రిజర్వేషన్లు అమలవుతే మిగతా వర్గాలు కావచ్చు, మిగతా ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు కదా. ప్రవీణ్ కుమార్ గారు, మీ అబ్బాయికి మీరు రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకున్నారా? చాలా మంచి ప్రశ్న. మీరు క్లెయిమ్ చేసుకోలేదని చెప్పారు, ధన్యవాదాలు అడిగినందుకు. 1-2 సార్లు మీరు క్లెయిమ్ చేసుకోలేదని చెప్పారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీలాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ మెజారిటీ వాళ్ళు మీరు ఐపీఎస్, మీ పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతారు, మంచి మంచి ఇన్స్టిట్యూషన్లో చేయించుకోగలుగుతారు, అదే రిజర్వేషన్ కోటాలో మళ్ళీ మీ పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్లో అవుతారు. కానీ ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళకు మాకొద్దు ఇది అనేటువంటి ప్రస్తావన తీసుకొస్తారా? అలాంటి ప్రస్తావన తీసుకొస్తే బాగుంటుంది. రెండు కలిపి చెప్తానండి. మొట్టమొదట రిజర్వేషన్ అనేది ఒకరిచ్చే భిక్ష కాదండి, దయచేసి దాన్ని రిజర్వేషన్ ఏదో ఒకరిచ్చే భిక్ష అన్న విధంగా చూడడం కరెక్ట్ కాదు. ఈ దేశంలో 90% మంది, 80% మంది వర్గాలు ఉన్నారు, వాళ్ళు రకరకాల కోణాల్లో పేదలుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక రిప్రజెంటేషన్, రిజర్వేషన్ అనేది అధికారంలో కానీ, సంపదలో కానీ, అవకాశాల్లో కానీ వాళ్ళకు రిప్రజెంటేషన్ రావాలి. జనాభా నిష్పత్తి ప్రకారం రిప్రజెంటేషన్ రావాలి. అందుకొరకే రిజర్వేషన్ రిప్రజెంటేషన్ల ప్రాతినిధ్యం లాగానే చూడాలి తప్ప ఒకరిచ్చే భిక్షలాగా చూడకూడదు అనేది మొదటి పాయింట్. రెండో పాయింట్, నేను మా పిల్లలకు, నేను మా భార్య ఇద్దరం కలిసి మా పిల్లలకు రిజర్వేషన్ తీసేయాలనుకున్నాం. ఎందుకు తీసేయాలనుకున్నామంటే, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావండి, నేను మళ్ళీ రిజర్వేషన్ మా పిల్లలకు తీసుకుంటే నాలాగా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యే అవకాశం, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద పిల్లలకు రాదేమో, నేను ఒకరి అవకాశాలను నాశనం చేస్తున్నాను, కొట్టేస్తున్నాను అన్న భావన మా లోపల కలిగిన మరుసటి రోజే మా పిల్లలతో డిస్కస్ చేసాం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మేము పెట్టేసాం. అంటే ఆ కేటగిరీలో అడిగినప్పుడు ఓసీ అని మా అమ్మాయికి మా అబ్బాయికి పెట్టేసినాం. నిజానికి ఇది నైతికత సమస్య. చాలామంది ఆఫీసర్లు, చాలామంది ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు తీసేసుకుంటే మంచిది. కానీ మనం రిజర్వేషన్ను ఇదేదో ఒకరు ఇస్తున్న భిక్షలాగా చూడకూడదు అంటున్నారు. రిజర్వేషన్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్, బట్ రిజర్వేషన్ ఈజ్ నాట్ జస్ట్ రిజర్వేషన్. రిజర్వేషన్ అనేది ఒక పొలిటికల్, ఒక రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాన్ని మేము అడగట్లేదు సార్. ఇప్పుడు ఎంఆర్ఓ కుటుంబంలోనే వాళ్ళ కొడుకు ఎంఆర్ఓ అవుతాడు, అవసరం అయితే ఆర్డీఓ అవుతాడు, అవసరం అయితే ఇంకోరు అవుతారు. కానీ పేదవాళ్ళ కుటుంబంలో వాళ్ళు అక్కడే పని చేసుకుంటారు, అదే పనిలో ఉంటారు. అది దానికి సంబంధించి మేము అడిగారు. కుటుంబంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలి, కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కావాలి, హరీష్ రావు మాత్రమే ఉండాలి, జోగినపల్లి సంతోష్ కుమార్ మాత్రమే ఎంపీ. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారిని అడుగుతున్నాం సార్ ఈ ప్రశ్నని. నన్ను కాదు వాళ్ళని అడగమంటే వాళ్ళని ఏమడుగుతాం? వాళ్ళని అడగాలి. ఆ వర్గీకరణకు సంబంధించి మీరు రిజర్వేషన్ అడుగు బలహీన వర్గాల గురించి అడుగుతుంది మీరు, కాబట్టి అలాంటి ప్రతిపాదన ఏమైనా రాజకీయ పార్టీల ముందు పెడతారని అడుగుతున్నాము. ఏ ప్రతిపాదన? ఒక కుటుంబంలో రిజర్వేషన్ ఒకరికే తీసుకుంటే ఆల్రెడీ ఉన్నాయి కదా బ్రదర్. కానీ ఎస్సీ వర్గీకరణకు పరిమితమే అన్నారు కదా, అంటే ఎస్సీ వర్గీకరణకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యతిరేకమా? నేను దేనికి వ్యతిరేకం కాదండి, దానివల్ల పరిమితం పరిమితమైన. ఎందుకంటే నేనేం చెప్తున్నా అంటే, అంటే కావద్దంటారా? కావద్దని అంటలేనండి, నేను అనలేదు. నేను కావద్దని అంటలేదు. అసలు మా బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతమే ఏ వర్గాల జనాభా నిష్పత్తి ఎంతుందో ఆ వర్గాల జనాభా నిష్పత్తి ప్రకారం సంపద పంచబడాలి, అవకాశాలు పంచబడాలి అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను. బహుజనుల్లో ముస్లింలు కూడా ఉన్నారా? ఉన్నారు. మరి ఎందుకు హైదరాబాద్లో బలంగా ఉన్న ఎంఐఎంతో మీ స్నేహం లేదు? వాళ్ళు కేవలం ముస్లింల ప్రతినిధి, ఇంకా వేరే పార్టీ లేవా? ఎవరున్నారు? ఎందుకు లేరండి? బలంగా హైదరాబాద్ పాత బస్తీలో ముస్లింలకు బాగా పట్టున్నటువంటి పార్టీ అని మీరు 7 స్థానాలు 8 స్థానాలు ప్రతిసారి గెలిచేటువంటి పార్టీ అని మీరు అనుకుంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో, హైదరాబాద్ సోకాల్డ్ ఎంఐఎం పోటీ చేస్తున్న హైదరాబాద్ మహానగరంలో ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత? 35%. అంటే 65% మంది ముస్లింలు ఓటేయడం లేదు. ఎంఐఎం వాళ్ళు ఒక రిగ్గింగ్ వ్యవస్థను సృష్టించుకున్నారు. ఆ రిగ్గింగ్ వ్యవస్థతోనే కంటిన్యూస్గా ఓట్లు వేయించుకుంటున్నారు. అట్లని ఎంఐఎం ఒక్కటే ఇలా ముస్లింల ప్రతినిధి అంటే నేను ఒప్పుకోనండి. ఈ రాష్ట్రంలో రకరకాల పార్టీలు ముస్లింలకు ప్రతినిధులుగా ఉన్నాయి. వాళ్ళు ఇవాళ బలంగా లేకపోవచ్చు. రాబోయే రోజుల్లో మేము తప్పకుండా అలాంటి పార్టీలతో కలిసి పనిచేస్తాం. కానీ ఎంఐఎంతో పనిచేస్తేనే ముస్లింల కోసం పనిచేసిన యూపీలో ఎక్కడ కూడా అట్లాంటి ముస్లింలకు ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీలు బలంగా లేవు. కానీ తెలంగాణలో ఒక ఎంఐఎం మాత్రమే బలంగా. కానీ మా పార్టీలో ముస్లింలను చేర్చుకొని వాళ్ళను మా పార్టీలో బహుజన నాయకులుగా గొప్పగా మేము ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా తయారవుతున్నారు. రాబోయే రోజుల్లో ఎంఐఎంకు ధీటుగా బహుజన సమాజ్ పార్టీ రాజకీయాలు హైదరాబాద్లోనే కాదు తెలంగాణలో కూడా మొదలవుతున్నాయి. కేసీఆర్ కాకపోతే కేటీఆర్, లేకపోతే ఎమ్మెల్సీ కవిత అని బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి మీ సుప్రీం లీడర్ మాయావతి నెప్యూను నేషనల్ పార్టీ కోఆర్డినేటర్గా చేశారు. పార్టీ కోఆర్డినేటర్, బట్ మిగతా వాళ్ళు కూడా చాలా మంది కోఆర్డినేటర్స్ ఉన్నారండి. ఆయన ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు కూడా కోఆర్డినేటర్. తర్వాత ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు సంబంధించి కూడా ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన కాదండి, ఆయన ఇన్ఛార్జ్. మీకు లేదు సార్, తెలంగాణ లేదు, మిగిలిన రాష్ట్రాలు ఏవైతే అవుతున్నాయో వాటికి కూడా ఇన్ఛార్జ్ నియమించారు. ఆయన ప్రభావం పార్టీలో పెరుగుతుంది, ఇతర పార్టీ లాగానే బీఎస్పీ కూడా అవుతుందని విమర్శ. దానికి రాంగ్ అండి, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. పార్టీలో 7 కోఆర్డినేటర్స్ ఉన్నారు. ఆమె ఆయనను తీసుకొచ్చారు, రానున్న రోజుల్లో బాధ్యత అర్పిస్తారు. ఇతర పార్టీలాగానే బీఎస్పీ కూడా అదే దారిలో వెళ్తున్నారనేది ఉంది. కాదండి, మా పార్టీ పాలసీ అది కాదు. పార్టీ పాలసీ అయితే కాన్షీరామ్ గారి తర్వాత మాయావతి గారు, బెంజీ మాయావతి గారు మరి జాతీయ అధ్యక్షురాలయ్యారు. అంతే తప్ప మాయావతి కాన్షీరామ్ గారు నిజంగా తన గుణం తన సిస్టర్నో తన బ్రదర్నో తీసుకొచ్చి పెట్టేవారు. ఎందుకు పెట్టలేదు? ఆర్ఎస్పీ గారు అదే మాయావతి తర్వాత ప్రవీణ్ కుమార్ కావాలనేటువంటి ఒక దీర్ఘకాలమైనటువంటి ఆలోచనతో ఈరోజు ఆయన బీఎస్పీని ఎంచుకున్నారు. ప్రధానమైనటువంటి ఆరోపణ. నేను అలాంటి దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి రాలేదండి. నాకు జీవితంలో ఒక మీనింగ్ కావాలి. మీనింగ్ అంటే నేను ఏ వర్గాల పక్షపాతిగా ఈ ప్రపంచంలో బతకాలనుకున్నాను, ఆ వర్గాల కోసం పనిచేయడానికి కోసం నాకు వేదిక అవసరం అనిపించింది. ఆ వేదిక నాకు బహుజన్ సమాజ్ పార్టీ. ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఇట్లే పక్షపాతంగా చేశారా సార్? ఏమంటారు? ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా పక్షపాతంగానే చేశారా సార్? ఉద్యోగంలో ఉన్నప్పుడు పేద వర్గాల పక్షపాతిగా చేశాను, రాజ్యాంగబద్ధంగా చేశాను. సార్ ఎక్కడో దగ్గర నువ్వు ఏదో ఒక వర్గానికి పక్షపాతిగా ఉండాలి, లేకపోతే నువ్వేం పని చేయలేవు. ప్రవీణ్ గారు, బిఎస్పీ ద్వారా మీకున్న లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి? అసలు ఇప్పుడున్న రాజకీయాల్ని మీరు ఎలా మార్చాలనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న. బిఎస్పీ ద్వారా నాకుండే లాంగ్ టర్మ్ రాజకీయ గోల్స్ అంటే, నేను ఇంతకుముందు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, ఈ దేశంలో అనాదిగా అణచివేయబడ్డ వర్గాలు, సంపదకు అధికారానికి దూరమైన వర్గాలను తప్పకుండా నేను అధికార పీఠం మీద, ఆనాడు మానేశ్రీ కాంశీరామ్ గారు ఏ విధంగా కూర్చోబెట్టారో, ఈరోజు బైంజీ కుమారి మాయావతి గారు ఏ విధంగా ఉత్తరప్రదేశ్లో కూర్చోబెట్టారో, ఆ విధంగా కూర్చోబెట్టి వాళ్ళను పాలకులుగా చేసి ఈ దేశంలో అన్ని రంగాల్లో కూడా వాళ్ళు అత్యున్నత స్థానంలో ఉండాలి. అంతే తప్ప కేవలం 1% 2% ప్రజలు మాత్రమే ఈ సంపదను పూర్తిగా ఏలుతూ ఉంటే, ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పటి పరిస్థితి ఇప్పుడు ఉందా? ఆ తత్వం మీకు బోధపడినట్టుంది? ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? ఉంది. ఎప్పటికీ ఉంటుంది. మీరు ఏమనుకున్నారు అప్పుడు, ఏమనుకుని వచ్చారు? నేను సామాజిక న్యాయం కోసం పోరాడాలనుకున్నా, ఈరోజు కూడా అదే పని చేస్తున్నాను. పార్టీ పెట్టాలనుకున్నట్టున్నారు అప్పుడు, మీ సొంతంగా ఒక పార్టీ పెట్టాలనుకున్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకునే మీరు ఒక స్వేరో సైన్యాన్ని ఏర్పాటు. తప్పు తప్పు తప్పు. స్వేరో యాక్చువల్గా స్వేరో సైన్యం, స్వేరో నెట్వర్క్, స్వేరో అనేది అనాదిగా అణచివేయబడ్డ వర్గాలు విద్యతోని ఇంకా రకరకాల సాధనాలతోని వాళ్ళ లోపల ఘనీభవించిన శక్తి ఏదైతుందో ఆ శక్తిని తమను తాము పరిచయం చేసుకుని ఆకాశం వైపు పరిగెత్తాలనేది. మీరు దానికి ఏదే పేర్లు పెట్టొచ్చు, కానీ భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకునే ఈ సేనను ఏర్పాటు చేసుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సేన, స్వేరో ఇస్ నథింగ్ బట్. దానికి నేను 10 సంవత్సరాలు సోషల్ వెల్ఫేర్ పనిచేయాల్సిన అవసరం లేదు. నేను నిజంగా అలాంటి రాజకీయ ఆలోచనలు ఉంటే ఇప్పుడుండే పాలకులు నన్ను అన్ని రోజులు ఉంచేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళ పీఠానికి. గురుకులాల విషయంలో కేసీఆర్ మీకు స్వేచ్ఛనిచ్చిన విషయం వాస్తవం. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, గురుకులాల్లో కేసీఆర్ నాకు స్వేచ్ఛనివ్వడం, నేనేదో ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడం, అదంతా కూడా కేవలం ఒక ఊహాజనితమైన ఆలోచన. నేను మళ్ళీ చెప్తున్నాను, గురుకులాల్లో నేను ఆ పేద వర్గాల ప్రయోజనాల కోసం, వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం రాజ్యాంగబద్ధంగా చట్టం ఇచ్చిన ప్రతి స్కోప్ను, పరిధిని వాడుకొని నా పిల్లలకు న్యాయం చేశాను. ప్రభుత్వం ట్రాన్స్ఫర్ కావాలంటే ట్రాన్స్ఫర్ చేసినొచ్చు, లేకపోతే ఉంచాలని. ఆయన నాకు స్వేచ్ఛ ఇవ్వడం ఏంటి? నేను స్వేచ్ఛ ఇవ్వడానికి అది ఏదైనా రాజరికం, ఇదేమన్నా నిరంకుశ ప్రభుత్వం. మీ మేనిఫెస్టోలో లీకేజ్ వ్యతిరేక చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఏంటి లీకేజ్ వ్యతిరేక చట్టం? అలాగే ఇంకొకటి, షాడో విద్యార్థులు, మంత్రులకి షాడో విద్యార్థులు ఉంటారని. ఏంటి షాడో విద్యార్థులు? షాడో విద్యార్థులు కాదు, షాడో మంత్రులు. షాడో మంత్రులుగా విద్యార్థులు, విద్యార్థి యోజన నాయకులను పెడతారు. మొట్టమొదటి ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల తీవ్రమైన అన్యాయం జరిగింది టీఎస్పీఎస్సీ ద్వారా. సో ఈ ప్రతి చోట కూడా లీకులు. ఈ లీకులు అనేది కామన్ అయిపోయింది. ఇలా ఏ స్థాయికి వచ్చిందంటే, లీకులు మధ్యప్రదేశ్లో జరగలేదా, కర్ణాటకలో జరగలేదా, మా దగ్గరనే లీకులు జరిగితే మీరు అంటున్నారు అన్న స్థాయికి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు వచ్చిందంటే, లీకులు అనేది ఇట్ హెస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఈరోజు టీఎస్పీఎస్సీలో లీకులు చేసిన వ్యక్తులు, వాళ్ళు ఎంత ఘోరంగా లీక్ చేసిందంటే, వాళ్ళు పేపర్ లీక్ చేసుకొని పోయి బేగంపేటలో ఒక బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చొని మంచిగా బీర్లు తాగుతూ ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్కి. అంటే ఒక పవిత్రంగా పకడ్బందీగా జరగాల్సిన ఒక పరీక్షల ప్రక్రియ, 35 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను మార్చాల్సిన ప్రక్రియ, చివరికి బార్ అండ్ రెస్టారెంట్లో బీర్లు తాగుతూ పేపర్లో గర్ల్ ఫ్రెండ్స్కు పేపర్లు అమ్ముకునే స్థాయికి, పేపర్లు ఇచ్చుకునే స్థాయికి పోయింది. సో దానికి వ్యతిరేకంగా ఒక కఠినమైన చట్టం ఉంటే తప్ప చేరదు. అది ఆ చట్టం అనేది టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులకు కూడా వర్తించాలి, దాంట్లో ఎంప్లాయీస్ కూడా వర్తించాలి. కానీ ఇలా టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులే అక్కడ సూత్రధారులై ఇలా మొత్తం కూడా నడిపించారు. అందుకొరకే మేము లీకేజీలకు వ్యతిరేకంగా చట్టం రావాలన్నాం, లీకేజ్ చేసిన వ్యక్తులకు కఠినమైన కారాగార శిక్షలు పెట్టాలన్నాం. బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి దాని స్థానంలో మరి పటిష్టమైన బోర్డు, తర్వాత షాడో మంత్రులు, చక్రి గారు ఒక ప్రశ్న అడిగారు షాడో మంత్రులుగా. ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ చాలామంది కూడా రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చి మంత్రులు అయినరు, లేకపోతే చీఫ్ విప్లు అయినరు, ఇంకేదో చైర్మన్లు అయినరు. వాళ్ళందరికీ కూడా ఈ పాలసీల మీద అనుభవం లేదు, ఈ అధికార యంత్రాంగం మీద పట్టు లేదు. వాళ్ళు అధికారులు ఏం చెప్తుంది, లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం స్క్రిప్ట్ ఇస్తే మీరు ఇదే చదవండి, మీరు ఇదే సైన్ పెట్టండి అంటే బ్యాంకులో అకౌంట్ చూపించి ఏటీఎం కార్డు వాళ్ళ దగ్గర పెట్టుకున్నది ముఖ్యమంత్రి కార్యాలయం. ఆ పరిస్థితి ఉండకూడదని విద్యార్థి యోజన నాయకులను బాల్యం నుంచి, బాల్యం అంటే ఐ మీన్ యూనివర్సిటీ లెవెల్కి వచ్చిన తర్వాత యోజన నాయకులు, తర్వాత అన్ని రంగాల్లో మంచి తర్ఫీదు ఉండి అన్ని రంగాల్లో చక్కటి నైపుణ్యం ఉన్న నాయకులను ప్రతి డిపార్ట్మెంట్కి పెట్టి వాళ్ళను ఇప్పటి నుంచే షాడో మంత్రులుగా చేస్తూ పాలసీ ఇంప్లిమెంటేషన్ మీద, పథకాల అమలులో కానీ పథకాలు ఏ విధంగా అమలు చేస్తాం ఫీడ్బ్యాక్ మీద ఈ విద్యార్థులను కూడా ఈ నాయకులను మమేకం చేస్తే వాళ్ళు పాలసీ గురించి బాగా తెలుసుకుంటారు. రేపు ఒక భావితరాల్లో ఒక గొప్ప నాయకుడు దొరుకుతాడని ఒక ఆశతో. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సందర్భంగా మీరు కొన్ని ఆరోపణలు చేశారు మంత్రి కేటీఆర్ మీద. ఆయన నియోజకవర్గంలో మలయాళ మండలానికి సంబంధించినటువంటి వాళ్ళకి 400,000 మందికి ర్యాంకులు వచ్చాయి అని చెప్పేసి, దానికి కౌంటర్గా కేటీఆర్ ఒక మీకు 411 మందే పరీక్ష రాశారు, 38 మంది ఏదో క్వాలిఫై అయ్యారని చెప్పారు. ఆ రోజు మీరు చేసిన ఆరోపణ తప్ప? మొట్టమొదటిది నేను కేటీఆర్ మల్యాల తీరి నేను తీసుకురాలి, రైట్. నేను తీసుకొచ్చింది ఒకటే, ఈ కేటీఆర్కు ప్రమేయం లేకుండా, కేసీఆర్కు ప్రమేయం లేకుండా, కేసీఆర్ కుటుంబానికి ప్రమేయం లేకుండా ఈ లీకేజ్ జరిగేది కాదు అని నేను నాకుండే ఎవిడెన్స్తో చెప్పిన. రెండవది, కేసీఆర్ ఒక డేటా ప్రజల ముందర పెట్టిండు, మీరు చెప్పిన డేటా పెట్టిండు. నిజానికి ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చిందని, ఆ డేటా మా అందరికీ రాని డేటా కేసీఆర్కి ఎక్కడి నుంచి వచ్చింది? మీ దగ్గర ఎవిడెన్స్ ఏంటి సార్? కేటీఆర్ గారు అంటే ఆ కుటుంబం ద్వారానే లీకేజ్ అయినట్టుగా మా దగ్గర ఎవిడెన్స్ తో మీరు మాట్లాడినట్టు, మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? నా దగ్గర ఉండే ఎవిడెన్స్ నేను పబ్లిక్ డొమైన్లో పెట్టిన, నా దగ్గరుండే ఎవిడెన్స్ ఆధారంగా పరిశోధన చేస్తే ఈ కుటుంబం యొక్క బండారం అంతా బయటపడతాను నేను చాలా క్లియర్గా చెప్పిన కదా. ఉదాహరణకు చెప్పాలా మీకు? ఉదాహరణ కూడా చెప్పండి. ఉదాహరణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండే సభ్యులు ఎవరు? మొట్టమొదట జనార్దన్ రెడ్డి. రాత్రికి రాత్రి ఆయన, థ్యాంక్ యూ వెరీ మచ్, రాత్రికి రాత్రి రిజైన్ చేయించి ఆయనను ఆగమేఘాల మీద టీఎస్పీఎస్సీ చైర్మన్గా అపాయింట్ చేశారు. రెండవది, ప్రొఫెసర్ రామలింగారెడ్డి. ఆయన ఎవరు? కేసీఆర్ ఆఫీసులో గత 10 సంవత్సరాల నుంచి ఓఎస్డీగా పనిచేస్తున్న ఒక అధికారికి స్వయాన భావ. మూడో వ్యక్తి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా పనిచేసి అక్కడి నుండి టీఎస్పీఎస్సీకి పోయారు. నాలుగో వ్యక్తి, తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి ఆర్గనైజేషన్లో పనిచేసి ఆమెకు మంచి ప్రమోషన్ ఇచ్చి టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్గా పంపించారు. ఈ విధంగా కార్యం రవీందర్ రెడ్డి, టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ ఉండి రోజు కేసీఆర్ చుట్టూ తిరిగే కార్యం రవీందర్ రెడ్డిని తీసుకుపోయి టీఎస్పీఎస్సీ మెంబర్గా చేశారు. సో వీళ్ళందరి మొబైల్, నేను చెప్పింది ఏంటంటే వీళ్ళందరి మొబైల్ ఫోన్లు తీసుకోండి, గ్రూప్ వన్ టాపర్స్ మొబైల్ నెంబర్లన్నీ తీసుకోండి. తీసుకొని ఫస్ట్ 1000 మెంబర్స్ ఈ వీళ్ళ నెంబర్లన్నీ తీసుకొని ఈ నెంబర్లు ఆ నెంబర్లు తీసుకొని ఒక 2 సంవత్సరాల కాల్ డేటా రికార్డ్స్ అంటే CDRs తీసుకొచ్చి అనలైజ్ చేయండి. 5 నిమిషాల్లో ఎవరికి ఏం కనెక్షన్లు ఉన్నాయో తెలుస్తాయి. దాని మీద సిట్ విచారణ చేశారు. మీలాగానే ఒక IPS ఆఫీసరు, ఆయన మీరు చెప్పినటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోలేదనుకుంటున్నారా? తీసుకోనివ్వలేదు. అదే నేను చెప్తున్నా, తీసుకోనివ్వలేదు. తీసుకుంటే ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అయ్యేటోడు. మాకు లేని డేటా కేటీఆర్కి ఎట్లా వచ్చింది? కేసీఆర్ అన్నారు 411 పలాని వ్యక్తుల పేర్లు చెప్పాడు, సిరిసిల్లలో ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చినాయి. అసలు రాజ్యాంగ సంస్థ అండి టీఎస్పీఎస్సీ. టీఎస్పీఎస్సీ ఒక రాజ్యాంగ సంస్థ, ఆర్టికల్ 317 ప్రకారం వచ్చిన సంస్థ, 15 నుంచి 17 వచ్చిన సంస్థ. అలాంటి విచారణ అధికారి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? 100%. అసలు సిట్టును పెట్టిందే అసలైన నిందితులను రక్షించండి అంటే IPS ఆఫీసర్స్ ఇట్లనే ఇన్ఫ్లుయెన్స్ గురైతారా సార్? సందు గురి కాలేదు, మరి గురైండ్రు కాబట్టి ఈ పరిస్థితి ఇట్లా. మీ దగ్గర ఉన్న జాబితా ఒకసారి చెప్పండి సార్. మరి మీ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ గురయ్యి కేసులు పక్కదారి పట్టించినటువంటి జాబితా మీకు తెలిసి ఉంటది కదా. మీరు అధికారుల జాబితా చెప్పండి సార్. మీరు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ గురి కాలేదా? ఒక్కటి మీరు సిట్ చేసిన అరెస్ట్ పైన ఏం చెప్తారు సార్? ఇప్పటివరకు దాదాపు 100 మంది వరకు కూడా అరెస్ట్ చేసింది ఆ కేసులో. మంది చిన్న వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, లబ్ధిదారులను అరెస్ట్ చేసిండ్రు, కుట్రదారులను అరెస్ట్ చేయలేదు. నేను మళ్ళీ చెప్తాను, ప్లీజ్ అతనికి ఛాన్స్ ఇవ్వండి. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. సిట్కు మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మొట్టమొదటి 1000 మంది గ్రూప్ 1 అభ్యర్థులు పాస్ అయిన వాళ్ళను మొబైల్ నెంబర్లు తీసుకోండి. మీ దగ్గర ఉండే ఎంప్లాయీస్ మొబైల్ నెంబర్ని తీసుకోండి. సిట్ అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎంప్లాయీస్ తీసుకోండి. కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ ఆఫీసుల్లో పనిచేసే ఎంప్లాయీస్ కేటీఆర్ మొబైల్ నెంబర్తో సహా వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని ఇవన్నీ కూడా ఒక అత్యాధునిక సాఫ్ట్వేర్స్ బొచ్చెడు దొరుకుతాయి మార్కెట్లో, అవి పెట్టి అనలైజ్ చేయండి, మీకు దొంగలు దొరుకుతారన్నారు. ఇంతవరకు సిట్ అనాలిసిస్ చేయలేదు. చేస్తే చెప్పమని చెప్పండి సిట్ను. కేసుతో సంబంధం ఉన్నటువంటి ఫస్ట్ శిరీష కానీ ఆ తర్వాత రాజశేఖర్ పట్టుబడ్డారు, వీళ్ళిద్దరి ద్వారానే బయటకు వచ్చింది అని చెప్పి ఆ కేసుతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళలో ఎవరెవరైతే పేపర్ కొనుగోలు చేశారో వాళ్ళందరిని అరెస్ట్ చేస్తూ పోయింది. అదే ఒక లింక్ సిస్టమ్ ద్వారా లబ్ధిదారులను మాత్రమే అరెస్ట్ చేశారు, సూత్రధారులను పాత్రధారులను అరెస్ట్ చేసినట్టు సూత్రధారులను అరెస్ట్ చేయలేదు. మూలాలకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటే మూలాలకు పోవాలన్నా వద్దా? నేను మొదటి నుంచి అడుగుతున్నా. కేసీఆర్ గారు సెక్రటరేట్ ఇనాగ్రేట్ చేసినప్పుడు కూడా నేను అడిగినా, ఏమని అడిగినా, మీరు 2022లో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ యొక్క టాపర్ ఎవరో మీరు ముఖ్యమంత్రి గారు చెప్పండి అని చెప్పిన. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇంతవరకు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ ఎలక్షన్ల ప్రచార సభల్లో కానీ ఎక్కడ కూడా టీఎస్పీఎస్సీ కుంభకోణం గురించి మాట్లాడతలేడు. శ్రీనివాస్ అనే ఐపీఎస్ అధికారి, అంటే మనకున్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఇంటిగ్రిటీ ఉన్న ఆఫీసర్ అన్న పేరైతుంది. రాజకీయ పార్టీలు విమర్శలు చేసే కానీ జనరల్గా అయితే అతనికి మంచి పేరే ఉంది. అతని ఇన్వెస్టిగేషన్ మీద కూడా విమర్శలు అయితే పెద్దగా వచ్చినట్టుగా కూడా లేవు. అంటే రాజకీయ పార్టీలు చేసే కానీ ఎవరు విమర్శ చేయకపోతే ఇంకా మంచి ఆఫీసరేనా? అంటే నేను ఏమంటున్నా అంటే మంచి ఆఫీసర్, అందరు మంచి ఆఫీసర్లు, అందరు మంచిగా మాట్లాడతారు, అందరూ మంచిగా ఉంటారు. కానీ ఆయన హెడ్ కదా దానికి. నేను మళ్ళీ చెప్తున్నా, సిట్టు ఏర్పాటు చేసింది నిందితులను రక్షించడం కోసం, నిందితులను శిక్షించడం కోసం కాదు. నిజంగా సిట్టు తన పని చేస్తుంటే ఇవాళ జనార్దన్ రెడ్డి, ప్రొఫెసర్ లింగారెడ్డి, ఈ వీళ్ళందరూ కూడా ఈ బ్యాచ్ అంతా కూడా జైల్లో కూర్చుంటారు. సార్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ప్రశ్న సార్. ప్రవీణ్ కుమార్ బ్యూరోక్రాట్ సర్కిల్, ఐఎమ్ జస్ట్ లెట్ మీ ఫినిష్. బ్యూరోక్రాట్ సార్, మీ సర్కిల్లో ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఎఫ్ఎస్ కావచ్చు, ఐఆర్ఎస్ అధికారుల ఒక గ్రూప్లో ఒక చర్చ జరుగుతుంది. మీరు రెండుగా విడిపోయారు. మీరంటే కమ్యూనిటీ వైజ్గా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి రావడం మూలంగానో, చదువుకోవడం మూలంగానో, మీ అంటే ఐఎమ్ సారీ టు సే ఫర్ ది కాస్ట్, యాక్చువల్గా బహుజన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీలాంటి వారు, మీరు కావచ్చు, పేర్లు చెప్పాను, కొద్దిమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కావచ్చు, మీరంతా ఒక గ్రూప్గా ఏర్పాటయ్యి నెక్స్ట్ మీ సామాజిక వర్గానికి సంబంధించి బహుజనులకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక, వీళ్ళను పైకి తీసుకురావడానికి మీరంతా ఒక రింగుగా ఏర్పడి ఇప్పుడు మీకు ఎలక్షన్స్కి ఫండ్ కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు. మీరంతా కలిపి, ఈ అలిగేషన్స్ నిజమో మీరే చెప్పాలి. సో మీరంతా కలిపి ఒక గ్రూప్గా ఏర్పాటయ్యి మిగిలినటువంటి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ వర్గ అధికారులు కూడా కావచ్చు దూరంగా ఉన్నారు. మీరంటూ ఒక కొత్త కోట ఏర్పాటు చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఒక ఠాగూర్ సినిమాలాగా మీ స్టూడెంట్స్ అందరినీ కూడా మీకు లీడర్స్గా తయారు చేయాలి తెచ్చుకోవాలన్నటువంటి ఆశతో ఉన్నారన్నది ఒక బలమైనటువంటి ఆరోపణ, చర్చ జరుగుతున్నటువంటి అంశం. తప్పండి, అంత టైం లేదు నాకు, నిజంగా చెప్తున్నా. అంటే ఏ ఆఫీసర్ కూడా అంత టైం లేదండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో బిజీగా ఉన్నారు. నాకైతే అసలు ఆ టైమే లేదు, ఇవన్నీ ఆర్గనైజ్ చేసే టైం లేదు. నేను ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా లేదండి, అలాంటి అసోసియేషన్స్ లేవు, అలాంటి అసోసియేషన్ పెట్టే పరిస్థితి. సర్వీస్లో ఉన్నటువంటి అధికారులు సీఎం కేసీఆర్ గారిని కలిసేటువంటి ప్రయత్నం చేసిన మాట వాస్తవము. అదేవిధంగా తమకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి న్యాయం చేయాలని చెప్పేసి కోరిన మాట కూడా వాస్తవం సార్. కొద్దిమంది నా దృష్టికి రాలేదు. కేసీఆర్ గారిని కలిసి నాకు ఒక్కటే తెలుసు, కేసీఆర్ గారిని ఇంతవరకు కలవని అధికారులు గత 10 సంవత్సరాలు కొంతమంది ఉన్నారు. కలవని అంటే ఆయన మొహం కూడా చూడని, భౌతికంగా కేసీఆర్ గారిని చూడని అధికారులు ఇప్పటికి కూడా తెలంగాణలో కొంతమంది ఉన్నారు. పాపం ఆయనతో కరచాలన చేయకుండానే రిటైర్ అయిపోయిన అధికారులు కూడా కొంతమంది తెలుసు. కానీ ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయిన అధికారుల గురించి అయితే మీకంటే ముందు జేడీ లక్ష్మీనారాయణ కావచ్చు, జయప్రకాష్ నారాయణ వంటి వారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు, కానీ వాళ్ళు అంతగా సక్సెస్ అయినట్టు కనిపించడం లేదు. మీరు ఎట్లా ఉండబోతున్నారు మరి? మీరేంటి? జేడీ లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ గారు సక్సెస్ఫుల్ కాలేదని ఎట్లా అంటారండి మీరు? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక్క రోజులో అవుతారా? ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా జయప్రకాష్ నారాయణ గారు, తర్వాత కనిపించట్లేదు, తర్వాత మళ్ళీ ఆయనకి ఇష్టం లేక రాజకీయాల నుంచి విరమించుకున్నారు టెంపరరీ. జనాలు వాళ్ళని ఆదరించకపోవడం వల్ల వాళ్ళు పక్క వెళ్ళిపోయారు కదా. అట్లనే ఆయన అనుకోవడం లేదు. ఆయన మార్కు రాజకీయాలు, ఆయన మనోభావాలకు తగ్గట్టుగా ఈ రాజకీయ పరిస్థితి ఇప్పుడు చేయలేకపోతున్నా, అవసరం అనుకుంటే నేను మళ్ళీ వస్తాను. నేను ఫోరం ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఒక సంస్థ పెట్టుకొని దాని ద్వారా నేను రీసెర్చ్ చేస్తున్నాను, మళ్ళీ వస్తా అంటున్నాడు. జేడీ లక్ష్మీనారాయణ గారు ఫెయిల్ అయిన ఎందుకంటే దాదాపు 1 లక్ష పైగా ఓట్లు వచ్చిన ఆయన విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తే ఎక్కడ సక్సెస్ఫుల్ కాలేదు అనుకుంటున్నారు. ఒకటే రోజు అవుతారని బ్యూరోక్రాట్స్ కి అహం ఉంటుంది, ప్రజల్లో కలవలేరు అనేది ఒక వాదన ఉంటుంది. బ్యూరోక్రాట్స్ కు అహం ఉంటుంది, మిగతా వాళ్ళందరికంటే కూడా నేను వేరు అనేది ఉంటుంది. సో ఆ భావజాల నాయకులకు బ్యూరోక్రాట్స్ అలవాటు ఉంటుంది, బయటికి ప్రజలు కలవరని సార్. ఏసీఆర్లో కూర్చొని అలవాటు ఉంటుంది, ఏమంటారు ఏసీఆర్లో కూర్చొని సర్వీస్ లో ఉన్నప్పుడు కూర్చొని బయటికి ప్రజల్లోకి వెళ్ళారు, యాక్సెస్ ఉండదు, ఆ రోజులు మెయింటైన్ చేస్తున్నారు, ఆ డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఆ రోజులు ఒక 2 విషయాలు ఆ రోజులు పోయినాయండి. అది ఆ పాత రోజుల్లో ఇప్పుడు అందరూ ఏసీలో ఉన్నారు, ఏసీలో ఉండడం తప్ప ఏంటి సార్? సో అందరు ఏసీలో ఉంటే తప్ప నిజంగా మా పార్టీ ఏమనుకుంటుందంటే పేద ప్రజలు ఇళ్ళని కూడా ఎయిర్ కండిషన్ చేయాలనుకుంటుంది సార్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బరేలక అలియాస్ శిరీష దళిత బిడ్డ పోటీ చేస్తుంది. అమ్మాయిని ఎందుకు బీఎస్పీ తరఫున పోటీ చేయించలేకపోయారు? అమ్మాయి ఇండిపెండెంట్ గా విజిల్ గుర్తుతో పోటీ చేస్తుంది, బహుజనుల కోసమే పుట్టి బహుజనుల కోసమే మద్దతు ఇస్తూ బహుజనుల కోసమే ఫైట్ చేస్తారని చెప్పుకుంటున్నా. మీరు రేపు అమ్మాయి ప్రచారానికి వెళ్తారా? ఒక్క నిమిషం, మా పార్టీకి ఆల్రెడీ ఒక అభ్యర్థి ఉన్నాడు అక్కడ. మా పార్టీకి మేము ఎప్పుడో డిసైడ్ చేసాం. ఆ అమ్మాయి ఇండిపెండెంట్గా పోటీ చేసి మాకు ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు ఈ మధ్యన ఆమె మీద దాడి జరిగితే మాకు తెలిసింది. సో కానీ ఆ అమ్మాయి మీద ఇంతకుముందు బర్రెలక్క అనే పేరు ఎందుకు వచ్చిందో ఆ స్టోరీ మీరు వినాలి. ఈమె ఒకరోజు పొలాల్లో మరి బర్రెలు మేపుకుంటూ, నాకు కేసీఆర్ ప్రభుత్వం ఏమి నోటిఫికేషన్ లేడం లేదు, అందుకొరకే ఎంబీఏ బీఎడ్ చేసి నేను బర్రెలు మేపుకుంటున్నానని చేస్తే ఆమె మీద కేసు పెట్టారు పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో. పెడితే అప్పుడు నా దగ్గరికి వచ్చింది, సార్ నా మీద కేసు పెడితే అప్పుడు నేను పెద్దకోతపల్లి ఎస్ఐ రాము యాదవ్ గారితో మాట్లాడి అట్లా కేసులు పెట్టకండి, ఆమె చేసిన తప్పేం లేదు, రాజ్యాంగం ఆమెకి ఇచ్చిన స్వేచ్ఛ, ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం ఆయన మాట్లాడినివ్వండి అని చెప్పాను. సో దాని తర్వాత సడన్గా నాకు నిన్న ఆ అమ్మాయి కూడా పోటీ చేస్తుందని తెలిసింది. సో బహుశా ఆ అమ్మాయి ముందరనే నాకు పోటీ చేస్తా సార్ నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తే బహుశా అమ్మాయికి ఇచ్చింది. రేపు మీ పుట్టినరోజు, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థాంక్యూ వెరీ మచ్ టీం తరపున, అలాగే క్వశ్చన్ అవర్ టీం తరపున. థాంక్యూ వెరీ మచ్. తెలంగాణ పొలిటికల్ గోదాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో మీ స్థానం ఎక్కడ అనుకుంటూ ఉన్నారు? ఒకవేళ హంగ్ ఏర్పాటు అవ్వాల్సి వస్తే మీ ప్రయాణం ఏ పార్టీ వైపు? తెలంగాణలో మేము ఈ రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా మేము డబుల్-డిజిట్ సంపాదిస్తామని మేము అనుకుంటున్నాం సీట్లలో. రెండవది, రేపు హంగ్ అంటూ వస్తే ప్రభుత్వ ఏర్పాటులో మేము కీలక పాత్ర వహిస్తామని అనుకుంటున్నాం. కానీ మేము మా ఎజెండా ప్రకారం పనిచేసే పార్టీలకే మేము మద్దతు ఇస్తాం. అది ఏ పార్టీ అయితే మా ఎజెండా ఏంటని అడగండి మీరు. సో భూమి లేని నిరుపేదలకు కనీసం ఎకరం భూమి ఇచ్చే పార్టీ, విద్యా వైద్యానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే పార్టీ, మరి ముఖ్యంగా 10 లక్షల ఉద్యోగాలు సృష్టించే పార్టీ, ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవన్నీ కూడా కులాల నిష్పత్తి ప్రకారం, జనాభా నిష్పత్తి ప్రకారం రకరకాల వర్గాలకు ఇచ్చే పార్టీ, అదేవిధంగా ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు ఇచ్చే పార్టీ, అదేవిధంగా గల్లి గల్లినా వచ్చిన ఈ కేసీఆర్ మందు షాపులను రద్దు చేసి వాటి స్థానంలో పాల షాపులు పెట్టే పార్టీ, అదేవిధంగా మరి ప్రతి నిరుపేద కుటుంబం నుంచి ఒక్క బిడ్డను కనీసం విదేశీ విద్యకు చదివించే పార్టీ, అందరూ 100 సంవత్సరాలు బతకడానికి చేయాల్సిన ప్రతి పని చేసే పార్టీ. ఏది తెలంగాణలో డబుల్ డిజిట్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకు రాదనుకుంటున్నారు? పుట్టిన యూపీలోనే సింగిల్ డిజిట్ కు పడిపోయిన బీఎస్పీ తెలంగాణలో ఎట్లా వస్తుంది? యూపీని తెలంగాణను మళ్ళీ మీరు రెండు విభిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన పరిణామ క్రమాలు, విభిన్నమైన బ్యాక్గ్రౌండ్స్ ఉన్న స్టేట్ను పట్టుకొని మీరు అడుగుతా ఉన్నారు. అడగండి. ఫైనల్గా ఎన్టీవీ వేదికగా తెలంగాణ ప్రజలకు ఏం అప్పీల్ చేయాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలకు ఎన్టీవీ వేదికగా మరి మొట్టమొదట ఎన్టీవీ యజమాన్యానికి, ఎన్టీవీలో ఉండే సీనియర్ జర్నలిస్టులు వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ వేదికగా తెలంగాణ ప్రజలకు నేను ఒక్కటే కోరుకుంటున్నా, దయచేసి నవంబర్ 30వ తారీఖు నాడు మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే, మన ఇళ్లలోకి రాజ్యాంగబద్ధంగా సంపద కావాలంటే, కొందరి తెలంగాణగా మారిన తెలంగాణ అందరి తెలంగాణ కావాలంటే, ఈ అమరవీరులు 1300 మంది అమరవీరుల ఆత్మలు శాంతించాలంటే, తెలంగాణలో భావితరాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బంగారు ప్రపంచంలోకి ఎంటర్ కావాలంటే, దయచేసి మీ విలువైన ఓటును ఈ పాలకులు తరతరాలుగా మనను దోపిడీ చేసి సంపాదించిన డబ్బులతో పెట్టే ప్రలోభాలకు, అది రెండు బీర్ సీసాలు కావచ్చు, 2000 రూపాయల పాకెట్లు కావచ్చు, లేకపోతే బతుకమ్మ చీరలు కావచ్చు. ఆ ప్రలోభాలకు లొంగకుండా దయచేసి మీరందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేయమని ఈ వేదికగా నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు. థాంక్యూ వెరీ మచ్ ప్రవీణ్ కుమార్ గారు అండ్ విష్ యు. థాంక్యూ వెరీ మచ్. థాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను. థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ టీమ్ NTV as a birthday gift. థాంక్యూ. థాంక్యూ సార్. ప్లెజర్ ఇస్ ఆర్స్. ఇది ఇవాల్టి క్వశ్చనర్. రేపు మరో గెస్ట్తో మరో క్వశ్చనర్లో కలుద్దాం. స్టేట్ ఇన్ NTV.